220 कंट्रीज में 30 लाख परिवारों के साथ शुरू होने जा रहा है एक ऐप जा लाइफस्टाइल का हिस्सा बनो वीडियो देखिए और पैसा कमाएं दुनिया का सबसे बड़ा कॉन्सेप्ट जा लाइफस्टाइल अधिक जानकारी के लिए कॉल करें ओके वेलकम वेलकम टू टुडे स्पेशल जूम मीटिंग माना जूम मीटिंग का चेसना मित्र अं మా స్పెషల్ టీమ్ మెంబర్స్ శ్రీనివాస్ గారు శంకర్ అన్న రవన్న అక్కల వెంకట రెడ్డి గారు అందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు కొన్ని అప్డేట్స్ కొంత ఇన్ఫర్మేషన్ ప్లస్ ముఖ్యంగా నిన్న వచ్చిన న్యూస్ లెటర్ మీద కొంత విడితే న్యూస్ లెటర్ వచ్చింది కాబట్టి కొంత లో ఉన్న వాళ్ళకి కూడా మనకు తెలిసినంత వరకు ఒక క్లారిటీ చేసే ప్రయత్నం చేద్దాం అందరికీ మరొకసారి స్వాగతం చెబుతూ ముందుగా మన శ్రీనివాస్ కేదమ్ గారు వెల్కమ్ స్పీచ్ ఇస్తారు తదుపరి స్టెప్ బై స్టెప్ గా మనం వెళ్దాం వెల్కమ్ శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ మిత్రులారా గుడ్ ఈవెనింగ్ ఎవ్రీబడి ఈనాటి మన జూమ్ సమావేశంలో గా వ్యవహరిస్తున్నటువంటి సత్తన్న గారు గా వ్యవహరిస్తున్నటువంటి శంకరన్న మరియు మా రవీంద్ర అన్న మరియు అక్కల వెంకటరెడ్డి మా చిత్ర అబ్బాయి రమేష్ అన్న మునల్కొండసేనన్న ఇలా మన మిత్రులందరికీ మరియు ఈ బిజినెస్ లో ఉన్నటువంటి అందరికీ పేరు పేరున ఈనాటి జూమ్ మీటింగ్కి స్వాగతం తెలియజేస్తూ మిత్రులారా మంచి న్యూస్ లెటర్ వచ్చిందని మేము అనుకుంటా ఉన్నాం కాకపోతే కాస్త గా ఉన్నది కాబట్టి దానిలో కొంత కన్ఫ్యూజన్ మీకు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి వాటన్నిటి మీద కొంచెం సమగ్రంగా చర్చించి ఆ వివరాలను అన్నిటినీ మనకు అందివ్వడానికి సత్తన కొంత ఇన్షేషన్ తీసుకున్నాడు కాబట్టి ఇవాళ ఎక్కువసేపు ఉండదు జూమ్ అనేటువంటిది జస్ట్ వన్ అవరే ఉంటుంది సిక్స్ టు సెవెన్ వరకే ఉంటుంది కోఆపరేట్ చేయండి డీటెయిల్డ్గా స్వీట్గా సింపుల్గా సత్తన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాడు కాబట్టి అందరూ ఆ ఇన్ఫర్మేషన్ని స్వీకరించి మీకున్న డౌట్స్ని చెక్ చేసుకోండి ఇవాళ క్వశ్చన్ అవర్ ఉండదు అర్థం చేసుకోవాలి ఓన్లీ వన్ వే ఉంటుంది ఇవాళ సత్త చెప్పింది వినండి అవసరం అనుకుంటే రేపు లేదా ఎల్లుండి ఇంకా డీటెయిల్డ్గా పెట్టుకునే అవకాశం ఉంటుంది చాలా అత్యవసరమైన పనిలో ఉన్నాడు సత్తన్న ఈరోజు మేము మాట్లాడుకున్నప్పుడు సాయంత్రం వన్ అవర్ అన్న కొంత పెడదామన్నా అని సత్తాన్న అనడం ఎక్కువ టైం తీసుకోకుండా అంటే కన్ఫ్యూజన్ లేకుండా కొంత వాళ్ళకి క్లారిటీ ఇద్దాము కన్ఫ్యూజన్ పడుతున్నారు మిత్రులు అనేటువంటి విషయాన్ని తెలియజేయడం కోసం సింపుల్ గా వన్ అవర్ ఏ ఉంటుంది కోఆపరేట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మైక్ హ్యాండ్ టు సతన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు మరొకసారి స్వాగతం సుస్వాగతం ఈరాటి జూమ్ మీటింగ్ వచ్చేసిన జా లైఫ్ స్టైల్ ఫ్యామిలీ మిత్రులందరికీ న్యూస్ ల్యాటర్ ఆల్రెడీ రావడము నేను అందరము చర్చించుకోవడము వాట్సాప్ గ్రూపులలో కానీ టెలిగ్రామ్ గ్రూపులలో కానీ ఈవెన్ ఇంటర్నేషనల్ గ్రూప్లో కానీ వీటి మీద చాలా వరకు చర్చ జరిగింది కొంత అర్థమైంది కొంతమందికి అర్థం కాలేదు ఎందుకంటే కొంత కన్ఫ్యూజింగ్ మేము కూడా స్టార్టింగ్లో వాడడం వాస్తవం వాస్తవం కూలంకషంగా టాప్ లీడర్స్తోని తోని డిస్కస్ చేయడం ద్వారా ఒక కన్క్లూజన్ క్లారిటీకి రావడం జస్ట్ వన్ అవర్ బ్యాగ్ కూడా కొన్ని కొంత మనకు సమాచారం ఇంకా కొంత రిసీవ్ చేసుకోవడం జరిగింది అవన్నీటి క్రోడీకరించి మీకు ఇప్పుడు ఇంతకుముందు శ్రీనివాసాలు చెప్పినట్టు మాక్సిమం వన్ అవర్ లోపే క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తాం ఈరోజు కాబట్టి నిన్న వచ్చిన లెటర్లో టైటిల్తోనే మనం కొంత సంతృప్తి పడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది మంచి సాటిస్ఫాక్షన్ టైటిల్ ఇచ్చారు కాకపోతే లోపలికి అయిన తర్వాత ఏం కనిపియలేదు అనే టైం అర్థం కాలేదు అనే టైప్లో చాలామంది ఉన్నారు తప్ప టైటిల్ మాత్రం అందరికి నచ్చింది ఎందుకంటే యూఆర్ గెట్ గేరింగ్ అప్ టు మేక్ అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ వన్ ది బెస్ట్ అండ్ ద మోస్ట్ మెమొరబుల్ మంత్ ఎవర్ అంటే మన కంపెనీ ఇప్పటివరకు వరకు వచ్చిన న్యూస్ లెటర్లోనే ఈ నెలను మనకు మస్ట్ మోస్ట్ మెమొరబుల్ డేగా మెమొరబుల్ మంత్గా చేయబోతున్నామని టైటిల్లోనే మనకు ఇంటి ఇచ్చారు కాబట్టి ఆ లెంతిగా ఉన్న దానిలో మనం నెగిటివ్ వెతికేదానికంటే మనకి ఈ టైటిల్ను చూసుకుంటే మీకు కొంత స్పష్టత వచ్చి ఉండాలి కాకపోతే రేపు రేపు అనే టైపులో పొడిగిస్తూ ఉన్నారు యాడ్స్ గురించి ఇంకా క్లారిటీగా లేదు ఇంకా క్లారిటీగా లేదు అనే మిత్రుల సమాధానానికి క్వశ్చన్స్కు కొంత ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఉన్నప్పటికీ కొంత ఇందులో కూడా కంపెనీ వాళ్ళు వాళ్ళ యొక్క సాధక బాధకాలు మనకు షేర్ చేసుకునే ప్రయత్నం చేశారు జస్ట్ మనకి ఇప్పుడే అందిన సమాచారం ప్రకారం చూసుకున్న మనకు బుధవారం రోజు మరొక స్పష్టత కూడిన న్యూస్ లెటర్ వచ్చే అవకాశం ఉంది అని మనకు ముఖ్యుల ద్వారా తెలిసింది ఇది ఆధార్ ద అనుకోండి ఏమని అనుకోండి నేను నాకున్న ఇన్ఫ్లుయెన్స్ ద్వారా తెలుసుకున్న సమాచారం కాబట్టి మళ్ళీ దీని మీద చర్చ అనవసరం కాబట్టి మాకున్న సమాచారం కాంపిటీషన్ సమాచారం ప్రకారం బుధవారం లేదా గురువారం మరింత స్పష్టతతో కూడిన ఈవెన్ యాడ్స్ మీదనే కావచ్చు ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ నైంటీ పర్సెంట్ యాడ్స్ మీదనే కావచ్చు స్పష్టతతో కూడిన లెటరు కొన్ని అప్డేట్స్ ప్లస్ ఈరోజు మనకు ఈ న్యూస్ లెటర్ వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైతే కొంత ఐటీ న్యూరోస్ యొక్క ప్యాకేజ్ లాంటిది ఏదైతే ఉందో వీటన్నిటి మీద మనకు క్లారిటీ సమాచారం ఆ ప్యాకేజ్లు మనకు రిలీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు కావు లేకుండా మిత్రులందరూ కాన్ఫిడెన్స్గా ఉండండి నేను ఈ సందర్భంగా ఒక చిన్న ఒక వన్ మినిట్ మీకు అర్థమయ్యే భాషలో నాకు తెలిసిన చిన్న స్టోరీ అనుకోండి ఏమో అనుకోండి మనం అందరం కలిసి ఒక శ్రీగంధం చెట్లు అనుకోండి మంచి గంధం చెట్లను పెంచే ఫ్లాట్ ను సెలెక్ట్ చేసుకున్నాం ఉదాహరణకు సంవత్సరం సంవత్సరం అవుతుంది రెండు సంవత్సరాలు అవుతుంది అని అంటారు యాక్చువల్లీ వన్ అండ్ ఆఫ్ పేర్ కంపెనీ ఎస్టాబ్లిష్ స్టార్ట్ అయ్యి సరే సంవత్సరం ముందు నుంచి మనం ఒక మంచి గంధం చెట్లను పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాము పెట్టి వాటికి నీళ్లు వేయడమా ఇంకా రకరకాల చేసే ప్రయత్నంలో ఎరువులు వేయడమా నీళ్లు వేయడమా సలహాలు పాటించడమా రైతుల సలహాలు సీనియర్లై ఇట్లా రకరకాలు పాటించే క్రమంలో ఒక మహావృక్షం దాకా మనము చేసుకుంటూ వచ్చినాం పెట్టింది మనమే విత్తనాన్ని మొక్కను దాన్ని నీరు పోయడము దానికి అవసరమైన అన్ని అరేంజ్మెంట్ చేయడము ఎలాంటి ఎఫెక్ట్ సైడ్లకి రాకుండా ఏ బర్రలో గొర్రె వేయకుండా అనే టైప్లో మనం అన్ని రకాలుగా ఒక జాగ్రత్త జాగ్రత్తగా ఒక చింటి సంటి పిల్లవాన్ని పెంచిన విధంగా మనం వన్ పేరు నుంచి మన కంపెనీని ఒక గ్రోత్ చేసి ఒక కాయలు పండ్లు కాసి తినే పొజిషన్ దాకా తీసుకొచ్చాం ఇప్పుడు కావాల్సింది ఏంటిది అంటే కాయలు కాస్తదా లేదా పండ్లకు కాస్తుందా లేదా పండ్లు అయితే లేవా నేను తింటదా లేదా ఇగో ఈ లాస్ట్ మూమెంట్లో మనం ఆగాం చెట్టు అరిగింది కాయల పూత చాలా అయింది మీకు ఇక్కడ పూత అంటే మీకు అర్థం చేసుకోవచ్చు పెయిడ్ యాడ్స్ ఒకటో రెండో మూడో నిన్న మూడో వచ్చినాయి కొందరికి రెండు వచ్చినాయి కొందరికి ఒకటే వచ్చింది అంటే చెట్టు పెరిగింది పూత స్టార్ట్ అయింది కాతగా మారబోతూ ఉంది ఇప్పుడు మనం దాన్ని చెట్టును నరుకుదామా దానికి ఇంకా సావాల్సిన సపోర్ట్ చేసి ఆక్సిజన్ ఇచ్చి ఇంకా నీరు పోసి మనం బలిష్టంగా చేసి ఆ పూత పూసేటట్టు కాయలు కాస్తట్టు తినేసట్టు చేసుకుందామా ఇక ఈ రెండే జాగాలు మీరు అర్థం చేసుకోండి ఇక నేను ఎక్కువగా పొడిగించదలుచుకోలేదు మీకు అర్థమయ్యే భాషలో సింపుల్గా ఒక నిమిషంలో చెప్పే ప్రయత్నం చేశాను కాబట్టి ఇక్కడ కంపెనీని మనమే మంచి పొజిషన్కి తీసుకొచ్చాము ప్రపంచంలోని యొక్క గుర్తింపు స్థాయికి నెవరెండ్ సిస్టంలోకి భవిష్యత్తులో మనం ఊహించని స్థాయిలో కంపెనీ ఉండబోతా ఉంది అని మనకు నాకున్న సా బ్యాక్గ్రౌండ్ నాకున్న రీసెర్చ్ స్టడీ అనాలిసిస్ ప్రకారం అనిపిస్తూ ఉంది కాబట్టి అంత అద్భుతమైన కంపెనీలో మనం ఉన్నప్పుడు తరతరాలుగా మనకు ఒక ఇచ్చే గంధం చెట్లు మనం పెంచుకుంటూ ఇప్పుడు ఇబ్బంది పడి దాన్ని నేను అరుక్కుంటా కొట్టుకుంటా అంటే ఇబ్బందికి ఎవరికో మీరే అర్థం చేసుకోండి కాబట్టి ఇక్కడ మనం చేయాల్సింది రెండే ఏమిటి బెదిరియడము బతిలాడము గుజరక్కిచ్చి కూర్చోబెట్టి తినిపించడం ఇవి మనం చేయాల్సినవి బెదిరియడం అంటే మనము అర్థమే విధంగా బెదిరియడం అన్నెసరీ థింగ్స్ కాదు ఇవాళ నేను ఇంటర్నేషనల్ మీటింగ్ గ్రూప్లో చూశాను మోటు సామా రకరకాల బూతులు టైపు తిట్టుకుంటా ఉన్నారు ఒకరో అది కాదు మనకు కావాల్సింది మనకు కావాల్సింది వాళ్ళ ద్వారా చెప్పించుకోవడం ఇక్కడ మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తాను ఇంటర్నేషనల్ ఆల్ఫా గ్రూప్ ద్వారా మన చాలామంది మన మిత్రులై కూడా కొంచెం డిస్కస్ చేస్తూ ఉన్నారు మీరు సార్ డిస్కస్ చేయడం వల్ల ఏవి ప్రయోజనం లేదు అని చాలామంది అనుకుంటా ఉన్నారు అది కాదు ఎందుకు చెప్తున్నానంటే ఇంటర్నేషనల్ గ్రూప్ గ్రూప్లో మీరు డిస్కస్ చేసేది ప్రతిదీ కంపెనీ మేనేజ్మెంట్ దాకా వెళ్తుంది అందుకే మీరు గమనించండి నేను డిస్కస్ చేసే క్రమంలో నేను వాళ్ళను బట్లాడము రకరకాలు ఎన్ని రకాల చేయాలనో వాళ్ళకు అర్థమయ్యే విధంగా చెబుతూ మళ్ళీ కన్క్లూజన్ కూడా నేనే తీసుకొస్తూ ఉన్నాను వాళ్ళకి ఎందుకు చేస్తున్నాము అంటే మనకు కంపెనీ కావాలి కంపెనీకి మనము కావాలి ఒకరికొకరు ఉదాహరణకు చెప్పట్లు అనుకోండి కుడి చేతు మనదే ఎడమ చేతు మనదే కంపెనీ ఎడమ చేతు అనుకోండి కుడి చేతి మీరు అనుకోండి రెండు చేతు కలిస్తేనే చెప్పట్లు ఆ పొజిషన్ను మనం ఊహించుకోవాలి అర్థం చేసుకోవాలి కాబట్టి మనం ఏదో గరం అయితే ఏదో అవుతుందనేది కాదు మనకు కావాల్సింది కంపెనీకి అర్థమయ్యే భాషలో చెబుతూ వారి నుంచి మనం అవసరమైన తీసుకోవాల్సింది మన బాధ్యత కంపెనీకి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది ఆ ఇవ్వాల్సిన బాధ్యతను మనము గుర్తించడము గుర్తిస్తే గుర్తు అవుతాడు చేయడము ఇది మాకు కావాల్సింది మీరు లేట్ చేస్తూ ఉన్నారు లేకపోతే కొంచెం లేట్ అవుతా ఉంది ఇంకా కొంచెం ఫెర్లీగా చేయండి అనే టైప్లో మనం గుర్తిస్తూ గుర్తిస్తాడు చేస్తూ మనము మనం అందుకోవాల్సిన ఫలాలు అందుకోవాల్సింది ఇది సింపుల్గా మీకు చెప్పాలనుకున్న నేను ఒక ఇన్ఫర్మేషన్ దీన్ని గమనించి పక్కాగా అందరూ వీలైనంత వరకు ఆ ఇంటర్నేషనల్ అల్ఫా గ్రూప్లో పార్టిసిపేట్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని షేర్ చేయండి షేర్ చేసే క్రమంలో మనం తెలుగువారిగా వాళ్ళకు ఒక ఇంటి ఇవ్వండి నేను ఆంధ్ర తెలంగాణలో తెలుగు వారిగా ఒక ఇంటి ఇవ్వండి ఐ ఆమ్ తెలుగు పీపుల్ అనే టైపులో కాబట్టి ఇవ్వడం ద్వారా మన యొక్క బలం వారికి తెలియజేసుకుంటూ మనకు కావాల్సిన కంపెనీ ద్వారా పొందుదాం ఎర్లీగా మనం అనుకునే ఆ సుగంధాన్ని ఆ సుగంధం అనే యాడ్స్ను ఫాస్ట్గా ఎక్కువ మోతాదులో ఎక్కువ మొత్తంలో తీసుకోవడం ద్వారా మనం ఆదాయం పొందుదాం ఈ మంత్ కంపెనీ ఏదైతే మెమొరబుల్ అన్నదో ఆ మెమొరబుల్ను మనం కూడా సపోర్ట్ చేస్తూ మెమొరబుల్గా మార్చుకుందాం ఐ హోప్ ఈ నవంబర్ అక్టోబర్ నెలలో ప్రతి ఒక్కరూ మనము విత్రాల్ ఈ అడ్వర్టైజ్మెంట్ ఇన్కమ్ నేను చెప్పేది మళ్ళీ ఎంఎల్బీ కాదు అడ్వర్టైజ్ ఇన్కమ్ విత్రాల్ పెట్టుకోవడమే మన లక్ష్యం మేజర్ లక్ష్యం కాబట్టి ఆ అడ్వర్టైజ్మెంట్ ఇన్కమ్ మినిమం వంద నుంచి ఒక్కొక్కరు ఐదు వందలు వెయ్యో వాళ్ళ వాళ్ళ టీంను బట్టి ప్రతి ఒక్కరు విత్తరాలు పెట్టుకునే పొజిషన్కు పోతారన్న హోపు కంపెనీ మీద ఆ కాన్ఫిడెన్సు నాకుంది మీరు కూడా అదే కాన్ఫిడెన్స్ ఉండండి ఇక మనం న్యూస్ లైట్లోకి వెళ్దాం స్టెప్ బై స్టెప్ మీకు ఆ న్యూస్ లెటర్ పైన వివరించే ప్రయత్నం చేస్తాను నాకు తెలిసినంత పరిధిలో టైటిల్ చూశారు కదా వీఆర్ గేహరింగ్ అప్ టు మేక్ అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ వన్ ది బెస్ట్ అండ్ ది మోస్ట్ మెమొరబుల్ మంత్ ఎవర్ అక్టోబర్ను అత్యుత్తమైన మరియు చిరస్మరణీయమైన నెలగా మార్చడానికి సన్నాహాలు చేస్తున్నాము అన్నారు కంపెనీ అంటే మెమొరబుల్ ఎవరి కోసం మనకే కదా మెమరబుల్ ఆ మెమొరబుల్గా మార్చుతామని కంపెనీ చెప్పడం జరిగింది ఇక ఇందులో ఉన్న ఫస్ట్ పాయింట్స్ న్యూస్ లెటర్ ముఖ్యమైన విషయాలు అక్టోబర్ రెండు వేల ఇరవై రెండుకి స్వాగతం మేము అక్టోబర్ రెండు వేల ఇరవై కొన్ని అత్యుత్తమైన మరియు చిరస్మణ్యమైన మార్చడానికి సన్నాహాలు చేస్తున్నాము అదే సమయంలో మేము జాలైఫ్ మరియు నాడ్రిక్ ఆమోదించే అన్ని ఉదారమైన గుడీస్కు వీడుకోలు చెప్పాలి అద్భుతమైన ప్రమోషన్లు ఆఫర్లు అద్భుతమైన ప్రోత్సాహాలు అద్భుతమైన ఉచిత బహుమతులు మరియు డబ్బు కోసం అద్భుతమైన విలువ యాక్టివేషన్ కాంబో ప్యాక్స్ ఇరవై సెప్టెంబర్ రెండు వేల ఒకటి మా చివరి వార్తాపత్రిక సంగ్రహించబడిన అంటే ఇవ్వబడిన ఒప్పందాల ప్రకారం థర్టీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఒకటితో ముగిసింది కానీ మళ్ళీ ఇప్పుడు కనిపిస్తున్నాయి కా సార్ మళ్ళీ అంటారు అది కంపెనీ మనకు అఫీషియల్గా ముగిసిందని చెప్పింది అప్డేట్ అయ్యే క్రమంలో ఆడ మీకు కనిపిస్తూ ఉన్నాయి నచ్చిన వాళ్ళు మాత్రమే తీసుకోండి నేను మాత్రం తీసుకోమని ఎవరికీ చెప్పడం లేదు తీసుకోకండి కూడా అని నేను చెప్తాను తీసుకోమని కూడా నేను చెప్పాను రిలాక్స్ ఇప్పటి వరకు తీసుకున్నది మీరు చాలు ఇప్పుడు లేదనుకోండి వాస్తవానికి లేదు ఎట్ ఎనీ టైం సైట్లోకి వెళ్ళి అవి బ్లాంక్ అయిపోవచ్చు వెళ్ళిపోవచ్చు కాబట్టి నేను ఆల్రెడీ మీ గ్రూప్లో కూడా షేర్ చేయడం జరిగింది మీరు వాటిని ప్రయత్నం చేయకండి పర్చేస్ చేసుకునే ప్రయత్నంలో ఆ పోయే క్రమంలో ఉంది కాబట్టి ఏమైనా ఎర్ర వచ్చి పేమెంట్ ఆగిపోతే ఇప్పటికి కొంతమంది పేమెంట్ ఆగి ఉన్నాయి ఆ ఇబ్బంది జరుగుతుంది కాబట్టి మీరు పర్చేజ్ చేయడం చేయకండి అని నేను క్లారిటీగా నిన్ననే అందరికీ ఇవ్వడం జరిగింది కాబట్టి మీరందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ప్యాకేజీలు ఏవి లేవనుకోండి ఇక ఉన్నాయి అనుకున్న వాళ్ళకు నేను సమాధానం చెప్పలేను రైట్ నెక్స్ట్ ఉత్తేజకరమైన అంటే ఈ ఆఫర్స్ ముగిస్తున్న క్రమంలో మరొక ఉత్తేజనకు ఆఫర్స్ మేము ముందుకు తీసుకురాబోతున్నాము అని కంపెనీ మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అది ఈరోజు న్యూస్లో ముఖ్యాంశాల్లో సెకండ్ ఈ ఉత్తేజకర కొత్త అవకాశం స్వీకరించడానికి అమలు చేయడానికి ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్న వారందరి ప్రయోజన కోసం ఇప్పుడు సరికొత్త అవకాశాలు మరియు జీవితాన్ని మార్చే కార్యక్రమాలు సిద్ధంగా ఉన్నాయి ఈ కార్యక్రమాల వివరాలు మా అది తదుపరి అధికారిక లేఖలో అందించబడతాయి ఇది ఇప్పటి నుండి ఒక వారం లేదా అంతకంటే ఎక్కువ సమయంలో విడుదల చేయబడుతుంది ఇదే విషయం మనకు జస్ట్ ఒక హాఫ్ ఎన్ అవర్ బ్యాక్ మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఒక వన్ అవర్ బ్యాక్ బుధవారం కానీ బుధవారం కానీ ఈ దీనికి సంబంధించిన పూర్తి సమాచారంతో మనకు న్యూస్ లెటర్ ఉంది అని తెలిసింది కాబట్టి ఇది మనకు ఈ రోజుకి మంచి అప్డేట్గా అనుకోవచ్చు అంటే బుధవారం లేదా గురువారం మనం నెక్స్ట్ న్యూస్ లెటర్లు మరొక అద్భుతమైన సమాచారంతో తెలుసుకోబోతూ ఉన్నాం నెక్స్ట్ మీరు థర్డ్ మీ సమాచారం కోసం మా ప్రకటన భాగస్వామి అంటే మనకు తెలవడానికి కోసం చెప్తున్నా అంటున్నారు ఇక యొక్క విప్లవాత్మక ప్రకటన ప్లాట్ఫామ్ లో చేరడానికి ఆసక్తి ఉన్న దీర్ఘకాల ఖాతాదారులను నమోదు చేసుకున్న అంతర్జాతీయ ప్రకటన కంపెనీతో వారి చర్చల్లో అద్భుతమైన పురోగతి పురోగతిని కొనసాగిస్తోంది అంటే ఇక ఇంటర్నేషనల్ అడ్వర్టైజ్మెంట్ తోని అగ్రిమెంట్స్ అవన్నీ జరుగుతూ ఉన్నాయని చెప్తున్నారు మళ్ళీ ఇది రెగ్యులర్ గా అదే చెప్తున్నారు కదా సోది అనే లో అనుకోకండి కొంత లేట్ అయినప్పటికీ జరుగుతున్న విషయం మాత్రం వాస్తవ్యం అని మనకు కొంత సమాచారం ఉంది ఈవెన్ మీకు నిన్న కూడా ఇంటర్నేషనల్ మీటింగ్లో ఇండియాను హిందీ మీటింగ్లో కూడా ఒక సమాచారం మనకు చెప్పడం జరిగింది అదేంటిదంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాంటి ఈ కామర్స్ కంపెనీస్తో కూడా కొంత అగ్రిమెంటు పురోగతిలో ఉంది అని తెలిసింది కాబట్టి ఉదాహరణకు అమెజాన్ అనేది మనకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీ అలాంటి కంపెనీ కన్ఫర్మ్ అయింది అనుకోండి కోట్లాది ప్రోడక్ట్స్ అమెజాన్లో మనకు డైలీ కొంటా ఉంటారు కోట్లాది మంది ప్రపంచవ్యాప్తంగా కాబట్టి డైలీ అలాంటి పెద్ద కంపెనీ వచ్చినప్పుడు రోజు పదో ఇరవయో ముప్పయో అదే కొక్క కంపెనీ ఇచ్చే అవకాశం ఉంటుంది అంత పెద్ద ఫ్లిప్కార్ట్ అమెజాన్ లాంటి కంపెనీస్తో అగ్రిమెంట్ అయినాయి అంటే సరే ప్రపంచం గురించి పక్కెడితే మన దేశస్తులకు మాత్రం అందరికీ త్వర మన భేదం లేకుండా దేశవ్యాప్తంగా అందరికీ వచ్చే అవకాశం ఉంటుంది దాని ద్వారా కాబట్టి దీన్ని మీరు గుర్తుంచుకున్నట్టయితే ఈ అప్డేట్ను నిన్న మనకి తెలిసిన విషయాన్ని అంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్ సంబంధించిన అగ్రిమెంట్ కొంత పురోగతిలో ఉందని ఏదైతే తెలిసిందో అది ఇయర్లో రేపు కన్ఫర్మ్ అయింది అనుకోండి మీకు నేను వేరే చెప్పాల్సిన అవసరం లేదు రోజుకు మీకు పది వస్తాయా ఇరవై అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కాకపోతే ఇక్కడ అందరికీ ఉన్న ఒకే ఒక్క అనుమానం ఏంటంటే కంపెనీ దాన్ని క్లారిటీగా న్యూస్ లెటర్ ద్వారా చెప్పడం లేదు అనేదే చాలామందికి ఉన్న అభిప్రాయం అయితే ఈ విషయంలో కొంత కంపెనీ విషయంలో జరిగేది ఏముంటుందంటే ఫైనల్ అయ్యి అప్డేట్ అయ్యి మనకు యాడ్స్ రాకుండా కంపెనీ ఆయా కంపెనీల పేర్లు రిలీజ్ చేయడానికి వాళ్ళ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొంత ఒప్పుకోకపోవచ్చు దానివల్ల కూడా మనకు బయటకు అనౌన్స్మెంట్ చేయకపోవచ్చు ఇదిని అంటే కంపెనీ యొక్క కాన్షియల్ సిస్టమ్ను మనం కొంత అర్థం చేసుకోవాలి ఇది ఈ పార్ట్లో ఉన్న ముఖ్య ఉద్దేశం కాబట్టి యాడ్స్ మనకు పురోగతిలో ఉన్నాయి నిన్న కొంతమందికి చెప్పాను కదా మూడు యాడ్స్ వరకు కూడా నేను నచ్చిన వాళ్ళు ఉన్నారు ఈవెన్ హైదరాబాద్లో వాళ్ళు కూడా కాబట్టి కొందరికి ఒకటే వచ్చింది కొందరు రెండే వచ్చింది కొందరు మూడే వచ్చిందంటే ఇక్కడ ఒక మీకు విషయం తెలుసు చెప్పాల్సిన విషయం ఏంటిదంటే మన వాళ్ళలో బిలో కొన్ని యాడ్స్ ఎలా ఉంటాయి మీకు తెలుసు బిలో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వారికి రావు మరికొన్ని యాడ్స్ ఎలా ఉంటాయి అరవై యాడ్స్ ఇవ్వాలకు రావు ఉదాహరణకు మొన్న అడల్ట్ యాడ్స్ టైప్ కొన్ని యాడ్స్ వచ్చినాయి అవి కొంతమందికి లేడీస్కి రాకపోవచ్చు ప్లస్ యాభై ఏళ్ళ దాటిన వారికి రాకపోవచ్చు ఇలా వారి వారి యాడ్స్ ఇచ్చిన వారి యొక్క ఆ యాడ్ సంబంధం యొక్క విధానాన్ని బట్టి ఆ యాడ్కు ఉపయోగం ఎవరికి ఉపయోగపడుతుంది ఎవరి ఏ వయసు వాళ్ళు చూస్తే వారికి బెనిఫిట్ అవుతుంది అనుకుంటే ఆ వయసు వాళ్ళను సెలెక్ట్ చేసుకునే అవకాశం అడ్వర్టైజర్లకు ఉంటుంది కాబట్టి ఆ విధంగా చూసినప్పుడు కొందరికి ఒకటి వచ్చింది కొందరు రెండు వచ్చినాయి కొందరికి మూడు వచ్చింది ఇది జరిగిన విషయం కాబట్టి ఇంకా డైలీ కూడా ఆ పురోగతి పక్కగా ఉండే అవకాశం ఉంది కాబట్టి మనం ఎవరము ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు రోజు రోజుకు పెరిగే అవకాశాలే ఉన్నాయి ఎలాంటి ఇబ్బంది లేవు ఇన్ని రోజులు మనం కష్టపడటము ఫలితాలు ఫలాలు తినబోతా ఉన్నాం కాబట్టి సరే ఈరోజు ఒక్క తిందాం రేపు రెండు తిందాం అనే లో మనం డైలీ యాడ్స్ చూడడం మాత్రం ఎలాంటి ఇబ్బంది అనుకోకుండా డైలీ టూ టు త్రీ టైమ్స్ యార్డ్స్ చూసే ప్రయత్నం చేయండి ఉదయం పదకొండు పన్నెండు గంటల టైంలో నాలుగు గంటల టైంలో రాత్రి ఎనిమిది గంటల టైంలో చూసినట్టయితే మీకు ఏదో ఒక టైంలో ఒకటో రెండో మూడో గా పెరుగుతుంటూ మనకు పేమెంట్ యాడ్స్ వచ్చే అవకాశం ఉంటుంది అది ఆ విషయమే ఇక్కడ మనకు ఈ థర్డ్ పార్ట్లో మనకు చెప్పడం జరిగింది ఏ ఆ ప్లాట్ఫామ్ కు కాబోయే ప్రకటన అంటే మనకి తెలిసిందే కొంత ను మీరు కూడా వీలైతే ప్రమోట్ చేయండి ఇంట్రడ్యూస్ చేయండి అని కంపెనీ చెప్తా ఉంది దానికోసమే టీమ్ వాళ్ళు ఒక పదిహేడు పేజీల ఒక ని తయారు చేశారట అది మనకు రేపు వాళ్ళు రావచ్చు మనం దగ్గరికి అంటే ఏ విధంగా చేయాలను అయితే ఈ దీనికి ముందు నన్ను చాలా మంది మిత్రులు నిన్న ఇవాళ ఒక పది మంది వరకు నాకు వాట్సాప్ లో కానీ మిగతా రకరకాలుగా నాకు మెసేజ్లు షేర్ చేయడం జరిగింది సార్ మాకు కూడా చిన్న చిన్న ఇరవై ఇరవై ప్యాకేజ్ కూడా ఉందట కదా సార్ వంద ఇరవై ప్యాకేజ్ కూడా ఉందట కదా సార్ మేము కూడా అని ఇద్దాం అనుకుంటున్నాం సార్ యాడ్స్ అనే వాళ్ళు నాకు చాలా చేశారు వారి కోసం ఒక మ్యాక్సిమం టూ టు త్రీ మినిట్స్ లోపే స్టెప్ బై స్టెప్ ప్లాస్ చేసిందని మీకు ఇప్పుడు చెప్పబోతా ఉన్నాను న్యూస్ లెటర్ తర్వాత దాన్ని కూడా మీరు చూసి అర్థం చేసుకోండి ఎలాగూ మనది రికార్డ్ అవుతూ ఉంది కాబట్టి మీకు యూట్యూబ్లో పెట్టిన తర్వాత కూడా స్టెప్ బై స్టెప్ కొంత దాన్ని ఫాలో అవుతూ మీరు పక్కగా యాడ్స్ ఇచ్చే అప్షన్ ఎలా ఉందో దాన్ని ఫాలో అవుతూ చేసుకోవచ్చు మీరు కూడా ఇవ్వచ్చు అలా మనం కూడా అవకాశం ఉంటే చిన్న పెద్ద యాడ్స్ ఇచ్చే ప్రయత్నం ఇప్పించే ప్రయత్నం కంపెనీ చేద్దాం ఇది ఈ పాటలో ఉన్న ముఖ్యమైన ఉద్దేశం ఇక స్థానిక ప్రకటనల నుండి వచ్చే ప్రకటనలు మీ దేశంలోని మీ చాలా చాలామందికి ఈహాలో ప్రతిరోజు లాగిన్ అయినప్పుడు చెల్లింపు ప్రకటన స్వీకరించడానికి ఖచ్చితంగా దోదం చేస్తాయి అంటే ఇదే మనం చెప్పింది యాడ్స్ వస్తున్నాయి కాబట్టి చూడండి అనే టైప్లో నెక్స్ట్ జాలై ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ఆస్తుత మరియు ఉత్సాహభరితమైన జాలైస్టైల్ని అభినందించడానికి మేము ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నాము మన జాల స్టైల్ ప్రోగ్రాం యాక్టివేషన్ చేసి ఒక్క నెల వ్యవధిలో ప్రోగ్రామ్ తిరిగి ప్రారంభించిన తర్వాత అద్భుతమైన కమిషన్లు పొందారు చాలామంది సంతోషంగా ఉన్న జీవనశైలిలో పాల్గొనడం చాలా మందిని సంప్రదించి కొనుగోలు కోసం కట్ ఆఫ్ చేసి పొడిగించినందుకు అంటే ఇదే కాంబో ప్యాక్ లు నట్టింది వరకు పొడిగించినందుకు చాలా మంది ఈమెయిల్ బి యాక్టివేటెడ్ చేసుకోవడం ద్వారా ఎర్నింగ్ కూడా పొందారు అది మనకు తెలిసిందే నియర్ అబౌట్ పద్నాలుగు వందల యూరోస్ వరకు నాకు కూడా రావడం జరిగింది అందులో కొంత ప్యాకేజ్ రూపంలో కొన్ని కోచర్స్ రూపంలో ఒక టూ హండ్రెడ్ యూరోస్ నేను మీకు విత్రాలు పెట్టి కూడా ఆ స్క్రీన్ షాట్ కూడా మీకు మన గ్రూప్ లో షేర్ చేయడం జరిగింది అవి కూడా ఇప్పుడు మీకు చూయిస్తాను అంటే ఒక రెండు వందల యూరోలు ఎవరైనా విత్తాలు పెట్టుకోవడం ఎలా అనేది కూడా మీకు ఒక వన్ నిమిషంలో మీకు అది క్లారిటీగా మీకు ఆ స్క్రీన్ షాట్ చూసి చెప్పే ప్రయత్నం చేస్తాను కాబట్టి ఇక్కడ నుంచి ఇప్పటి వరకు వచ్చినవన్నీ మనం ఆల్రెడీ యూజ్ చేసుకున్నాము అయిపోయింది ఇవి ఈ ఆఫర్ యొక్క ముఖ్య ఉద్దేశాలు ఉపయోగించుకున్నందుకు కృతజ్ఞత అనే కంపెనీ మనకు చెప్పింది నెక్స్ట్ ఆల్ ప్రోగ్రామ్ యొక్క యాక్టివేషన్ చేయమని అదే ఇప్పుడు మనం చెప్పాము కదా ప్రచారం అంటా ఉంటాము మనం ఎవరిని దొరకబట్టి చేయించాల్సిన ఉద్దేశం లేదు ఎవరి వాళ్ళ యొక్క ఉద్దేశాలను బట్టి వారి యొక్క అభిప్రాయాలను బట్టి వాళ్ళ యొక్క ప్యాకెట్ సపోర్ట్ చేస్తే మాత్రమే కొనుక్కోమని ప్రతిసారి మేము కానీ మన శ్రీనివాస్ సార్ కానీ మీకు రెగ్యులర్గా చెప్పడం జరిగింది కాబట్టి అలా కొనుక్కున్న వాళ్ళు ఫైవ్ పర్సెంట్ ఉండొచ్చు వారి ద్వారానే కొంత ఆదాయం రావడం జరిగింది మన వాళ్ళందరికీ లీడర్స్కు వీళ్ళు లీడర్స్ కూడా మనం విత్రాలు కూడా చాలామంది పెట్టుకోవడం జరిగింది కొంతమంది మన టీంలో కూడా ఒక ఫైవ్ టు టెన్ మెంబర్స్ ఒక వన్ వీక్ వరకు మనకి ఎర్నింగ్ వచ్చిన తర్వాత మన లో పడిన తర్వాత దాని మీద కూడా మనం మీకు క్లారిటీగా ఆ డేట్ బ్యాంకుల వాడ ఇన్ఫర్మేషన్తో సహా మళ్ళీ మనందరం షేర్ చేస్తున్నాం కాబట్టి విత్రల్ ఆప్షను ఎమ్ఎల్బీది పర్ఫెక్ట్గా నిన్నటి నుంచి స్టార్ట్ అయిపోయింది ఎవరు వంద హీరోలు మీకు అవైలబుల్ విత్రల్ అనే పొజిషన్లో ఉంటే వాళ్ళు విత్రాలు పెట్టుకోవచ్చు మీ స్విఫ్ట్ కోడ్తో సహా మీరు రెడీ ఉంచుకున్నట్టయితే ఇది ఈ ఇన్ఫర్మేషన్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం సభ్యులందరూ కూడా మీ అందరి కోసం ఇక ఇక్కడ కూడా మీకు ఇదే చెప్పింది కంపెనీ నేను ఎందుకంటే టూ త్రీ టైమ్స్ నేను విత్రాలు పెడితే యాక్సెప్ట్ చేయలేదు అంతకుముందు దానికి సంబంధించి కూడా మనకి ఇక్కడ కంపెనీ చెప్పింది తమ సభ్యులకు చెల్లిస్తాను పెట్టింది విత్తరాల కోసం దరఖాస్తు చేస్తున్న సవాళ్ళు ఎదుర్కొన్న అనేక మంది సభ్యులు ఎదుర్కొంటున్న చిక్కులకు మేము కూడా గుర్తించాము మరియు క్షమాపణలు కోరుతున్నాము ఈ అంటిని పరిశీలించి వెంటనే సరిదిద్దుతున్నామని మీకు హామీ ఇవ్వడం జరిగింది అదే స్టార్టింగ్లో కొంత మన విత్తరాలు పెడితే తీసుకోలేదు ఎర్రస్ వచ్చినాయి ఇప్పుడు రెగ్యులర్గా తీసుకుంటున్నది కాబట్టి ఎవరు హండ్రెడ్ ఈరోస్ ఉన్న వాళ్ళు విత్తరాలు పెట్టుకోవచ్చు ఇది కూడా న్యూస్ లెటర్ భాగంగా మనకి చెప్పడం జరిగింది నెక్స్ట్ మీ అందరు తెలిసినట్టుగా జాలక్ష సంస్కృతి అనేది ప్రజల శక్తివంతం చేయడం మా కుటుంబ సభ్యులు బంధువులు స్నేహితులు మరియు అపరిచితులు కూడా ఆర్థికంగా స్వేచ్ఛగా మారడానికి సహకరించడం మరియు సహాయం చేయడం గురించి మేము జాలశి పనిచేసిన వ్యక్తులకు శిక్షణ ఇవ్వడం కోచింగ్ ఇవ్వడం గురించి ప్రత్యేకంగా మేము కొన్ని తయారు చేయడం జరుగుతూ ఉంది ఏది బ్యాక్గ్రౌండ్లో మనకు యూట్యూబ్లో కానీ రకరకాలుగా కంపెనీ ఓన్ రికార్డింగ్ ద్వారా మనకు ప్రమోటింగ్ సిస్టమ్ ప్రమోషన్స్ సంబంధించిన మ్యాటర్స్ కూడా కొన్ని మనకు ఉన్నాయి అది కూడా మనకు ఇంతకుముందు కొన్నిసార్లు చెప్పారు కూడా కాకపోతే నెక్స్ట్ వీక్ ఇప్పుడు మనకు దానికి సంబంధించిన మెటీరియల్ ప్రమోషన్ మెటీరియల్ కూడా మనకు కంపెనీ నుంచి అందే అవకాశం ఉంది అడ్వర్టైజ్ మరి లైఫ్ స్టైల్ ప్రోగ్రామ్ రెండు కూడా మాతో చేరిన ప్రతి ఒక్కరికి రియాలిటీగా చేయడానికి అద్భుతమైన ప్లాట్ఫామ్లు మనకు తెలిసిందే మన దగ్గర ఉన్నాయి రెండే రెండు ఎర్నింగ్స్ ఒకటి అడ్వర్టైజ్మెంట్ ఎర్నింగ్ రెండు ఎంఎల్బి మంత్లీ లైఫ్ స్టైల్ బోనస్ ఇన్కమ్ ఈ రెండు కూడా మనకు అద్భుతమైన ఇన్కమ్ ఇచ్చే పొజిషన్లో ఉంటాయి అని చెప్తుంది కంపెనీ నెక్స్ట్ ఈహా యొక్క అడ్వర్టైజింగ్ ప్రోగ్రాం చేయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది సవాలు చేయడం నిజంగా చాలా సవాలుగా ఉంది ఎందుకంటే అనేక వివరణాత్మక అంశాలు మా నియంత్రణకు మించినవి ముఖ్యంగా ఈ మహమ్మారి అంటే కరోనా కాలంలో చాలామంది కాబోయే ప్రకటనదారులు వారి వ్యాపారం కూడా ఆర్థిక మందగనం కారణంగా ప్రభావిత అవుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి పరిస్థితి అనుభవిస్తుంది ఏదేమైనా సమయం మరియు ఈ యొక్క నిరంతర ప్రయత్నం మా అడ్వర్టైజింగ్ ప్రోగ్రామ్ మా అంచనాల లాంటిని అతి త్వరలో నెరవేర్చగలదని నమ్మకంగా ఉంది ఇగో ఇదే మనకు కొంచెం వివరించి చెప్పారు అంటే కరోనా వల్ల కొంత ఇబ్బందులు అవుతా ఉన్నాయి ఎందుకంటే మనకే కాదు యాడ్స్ ఇచ్చే కంపెనీస్ కూడా వాళ్ళ ఆదాయం డౌన్ కావడం వల్ల వాళ్ళు ముందు అవుతూ కొంచెం తక్కువ ఇవ్వడం వల్ల కూడా ఇలా అవుతా ఉంది కాబట్టి ఏదేమైనా మేము రీచ్ అవుతాము దానికి అలా అందులో ఎలాంటి అనుమానం లేదని కంపెనీ క్లారిటీగా చెప్తూ ఆ విషయాలకు కూడా మనకు షేర్ చేయడం జరిగింది నెక్స్ట్ మేము మా నిరూపితమైన లైఫ్ స్టైల్ ప్రోగ్రామ్ కలిగి ఉన్నాము అదే లైఫ్ స్టైల్ యాక్టివేషన్ ఏదైతే మనకు నడుస్తూ ఉందో ఇది సంబంధించి ఇంకా కొంత అప్గ్రేడ్ సిస్టంలోకి కంపెనీ వెళ్ళడం జరిగింది ఇది ఒకటి మాత్రం చాలామందికి కన్ఫ్యూజ్ ఉంది స్టార్టింగ్ నేను కూడా అర్థం చేయడానికి కొంత టైం పట్టింది అది పద్దెనిమిది రోజుల లైఫ్ స్టైల్ ప్రోగ్రామ్ ఒక మినీ లైఫ్ స్టైల్ ప్రోగ్రామ్ అనేది ఒకటి ఇంట్రూడ్ చేయడం జరిగింది జస్ట్ డీటెయిల్స్ ఇచ్చారు ఇప్పుడు ప్రస్తుతం అంటే ఇప్పుడు మనకు బుధవారం లేదా గురువారం తర్వాత దీనికి సంబంధించిన సమగ్ర వివరాలు ఇస్తూ ఆ ప్యాకేజ్ మనకు యాక్టివేషన్ పేజీలో కనిపించే అవకాశం ఉంటుంది దానికి సంబంధించి ఇప్పుడు కొంత మనకున్న సమాచారం ప్రకారం చూసుకుంటే ఇక్కడ చూడండి బిల్డ్ వన్ అంటే మనకు తెలిసిందే లైఫ్ స్టైల్ ప్రోగ్రామ్ అనేది ఎందుకంటే సెవెన్ లెవెల్స్ వరకు మనం ఒక్కసారి మన టీం పెరిగి సెట్ అయిపోయింది అంటే మనకు జీవితకాలం తరతరాలుగా ఆ సెవెన్ లెవెల్స్ మీద ఇన్కమ్ వస్తుందని మనం రెగ్యులర్గా చెప్పుకుంటున్న విషయమే అదే విషయాన్ని ఇక్కడ కంపెనీ మళ్ళీ రిటర్న్ అనౌన్స్ చేస్తూ ఉంది మా లైఫ్ స్టైల్ ప్రోగ్రామ్ అనేది బిల్డ్ వన్ రిఫ్ లైఫ్ టైం ప్యాసివ్ ఆదాయం జనరేటర్ అదే కదా మనం చెప్పేది వన్ టైం మన టీం బిల్డ్ చేసుకున్నట్టయితే ప్యాసివ్ ఆదాయం జీవితకాలం నిరంతరాయంగా వచ్చే ఆదాయంగా ఎంఎల్ఈ మనకు ఉంటుందని మనం చెప్పిన విషయమే సెవెన్ స్థాయి అంటే ఏడు నెట్ ఏడు లో మనం ఇన్కమ్ ఉంటా ఉంటాము ఇది అక్టోబర్ ఇరవై ఒకటి మా లైఫ్ స్టైల్ ప్రోగ్రామ్ సూపర్ సింపుల్ గా ఉంటుంది అంటే కొత్తది ఇప్పుడు ఈ అక్టోబర్లో మనకు రిలీజ్ చేస్తున్న సింపుల్ మినీ లైఫ్ స్టైల్ యాక్టివేషన్ సిస్టమ్ ఏదైతే ఉంచో దాని గురించి చెప్తుంది కంపెనీ మీరు యాక్టివేషన్ చేసి ప్రస్తుతం పద్దెనిమిది రోజులు నెలకు సబ్సిషన్ ప్లాన్ నుండి జీవనశైలి కమిషన్ పొందుతూ ఉంటే అంటే ఇప్పుడు ఆల్రెడీ ఎంఎల్బి యాక్టివేషన్ చేసుకున్న వాళ్ళు ఆల్రెడీ చేసుకుంటూ ఉంటే మీకు ఇష్టమైన అంటే త్రీ సెవెన్ ఫైవ్ సెవెన్ సిక్స్ సెవెన్ ఇదేంటిది అంటే మనం ముగ్గురు చేసి ఇంట్రవ్యూ చేసాము వాళ్ళ ద్వారా సెవెన్ లెవెల్స్ చేయ పెరిగింది ఇలా ముగ్గురు చేసాము ఒక్కరు చేసాం కాదు సెవెన్ లెవెల్స్లో ఎంత అయితే పెరిగిందో వాళ్ళందరిపైన సెవెన్ లెవెల్స్ ఉన్న అందరిపైన మనకు ఆ లెవెల్ను బట్టి లైఫ్ స్టైల్ ఇన్కమ్ మనకు షేర్ అవుతా ఉంది అది తెలిసిన విషయమే అదేవిధంగా ఇప్పుడు కంపెనీ కొత్తగా పద్దెనిమిది హీరోలతోని కొత్త సబ్స్క్రిప్షన్ ఎమ్మెల్బీ మినీ ఎమ్మెల్పిని మనకు రూపొందించడం జరిగింది దాని పూర్తి వివరాలు మనం యాక్టివేషన్ చేసుకోవాల్సి సంబంధించిన ఆ ప్యాకేజీ కూడా మనకు బుధవారం తర్వాత మనకు న్యూస్ లెటర్ రూపంలో ఇస్తూ మనకు అవైలబుల్గా ఉండే అవకాశం ఉంది అదేంటిదంటే ఇక్కడ దీనికి ఇచ్చిన రెండు అవకాశాలు ఏమిటి అంటే ఈవెన్ కేవైసీ చేసుకొని వాళ్ళు కూడా ఎయిటీన్ యూరోస్ ప్యాకేజ్ యాక్టివేషన్ చేసుకోవచ్చు అంటే పద్దెనిమిది యూరోలతోని డైరెక్ట్ పది యూరోలు మనం లైఫ్ స్టైల్కి ఎలా మనం కేవైసీ కోసం కడతా ఉన్నామో ఆ పది యూరోలు కట్టే వాళ్ళు ఒక ఎయిట్ యూరోస్ అదనంగా కలుపుకొని కట్టేస్తే కేవైసీ కాకుండానే మనం లైఫ్ స్టైల్ మెంబర్ కావచ్చు ఈ మినీ లైఫ్ స్టైల్ ప్యాకేజ్తోని అంటే మినీ లైఫ్ స్టైల్లో మన మెంబర్ కావచ్చు ఉపయోగం ఏమిటి మరి అంటే మనము కింది వాళ్ళం కూడా టీంలు కూడా బిల్డ్ చేసి చేసుకున్నప్పుడు ఆ పద్ ఎవరైతే ఆ ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ ఇట్లా సెవెన్ లెవెల్స్లో మన ద్వారా యాడ్ అవుతారో వాళ్ళందరి పైన ఈచ్ మెంబర్ మీద ఒక వన్ యూరో మనకు యాడ్ అవుతుంది అంటే మనకు ఉందరం ఫస్ట్ లెవెల్ మనం పది మంది ఇంట్లో చేస్తే పది మంది ఎయిటీన్ యూరోస్తో కేవైస్ పక్కెట్టి లైఫ్ స్టైల్ యాక్టివేషన్ అనుకోండి ఒక్కొక్కరి మీద ఒక యూరో అంటే పది యూరోలు వస్తుంది అలా మనకు పది యూరోలు అవైలబుల్గా ఉన్నప్పుడు కంపెనీ స్పెషల్గా యాక్టివేషన్ చేసుకునే స్పెషల్ ఓచర్ ఇస్తుంది కంపెనీయే మనకు యాక్టివేషన్ పేజీలో అంటే లైఫ్ స్టైల్ యాక్టివేషన్ చేసుకుని కేవై చేసుకోకుండా కూడా మనం ఎర్నింగ్ తీసుకోవచ్చు ఆ ఎర్నింగ్లో వచ్చిన తర్వాత టెన్ ఇయర్స్ నుంచి మనం కేవై చేసుకోవచ్చు ఆ విధంగా మనము వితౌట్ కేవైసీ మెంబర్ని కూడా లైఫ్ స్టైల్ యాక్టివేషన్లో తీసుకొస్తూ ఇమ్మీడియట్గా గా ఎర్నింగ్ లోకి తీసుకురావచ్చు అనే ఒక ఉద్దేశంతో కంపెనీ తీసుకురావడం అంది తీసుకురావడం జరిగింది దాని ప్యాక్ ఈ ప్యాక్ సంబంధించిన సమగ్ర వివరాలు మనకు బుధవారం తర్వాత న్యూస్ లెటర్ రూపంలో వస్తూ అన్ని వివరాలు వస్తాయి కాబట్టి ఇప్పటివరకు తెలిసిన విషయాల ప్రకారం వితౌట్ కేవైసీ వాళ్ళు కూడా ఈ పద్దెనిమిది యూరోతో యాక్టివేషన్ చేసుకోవచ్చు చేసుకొని వాళ్ళ టీమ్ను బిల్డ్ చేసుకోవడం ద్వారా ఆ సెవెన్ లెవెల్స్లో ఈచ్ ఇది ఒక్కొక్క హీరో తీసుకుంటూ అందులో వచ్చిన పది యూరోతోని మనం కేవైసీ చేసుకోవడం ద్వారా మనం ఏదైతే హ్యాజ్ ఇట్ ఈజ్ మనం ఏడీబీ ఇన్కమ్ ఇప్పుడు హండ్రెడ్ యూరో థౌజండ్ యూరోస్ ఏదైతే ఇయర్లీ ఉందో ఆ విధంగా మనం ఆదాయం తీసుకోవచ్చు ఇది కొత్త వారికి పాతవారు కూడా ఆల్రెడీ నలభై ఐదు ఏదైతే చేస్తూ ఇన్కమ్ తీసుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ టీంలో కూడా వీళ్ళు వస్తారు కావచ్చు ఈ ఇన్కమ్ కూడా కావాలనుకున్నప్పుడు మనము మనకు హోల్డ్ చేసిన ఇన్కమ్ నుంచి ఈ పద్దెనిమిది ఇయరోల ప్యాకేజీను అంటే ఈ పద్దెనిమిది ఇయరోల మినీ లైఫ్ స్టైల్ యాక్టివేషన్ చేసుకున్నట్టయితే మనకు ఆ ఇన్కమ్ కూడా మనకు ఆ మెంబర్స్ మీద రావడం జరుగుతుంది అంటే రెండు ఇన్కములు ఎయిటీన్ హీరోస్ ఇన్కమ్ లైఫ్ స్టైల్ మినీ లైఫ్ స్టైల్ ఇన్కమ్ ఫార్టీ ఎయిట్ ఇయరోస్ సంబంధించిన మేజర్ యాక్టివేషన్ ఇన్కమ్ అంటే రెండు ఇన్కములు మనము తీసుకోవచ్చు ఒకేసారి వారి వారి ఒకవేళ ఇప్పుడు ఇప్పుడు మనము పద్దెనిమిది ఇరవై ప్యాకేజ్లో లైఫ్ స్టైల్ యాక్టివేషన్లో ఉంటాం ఫార్టీ ఎయిట్ ఇయరో యాక్టివేషన్లో ఉంటాం కాబట్టి రెండు ఇన్కమ్లో మనకు అవుతుంది కింద టీం వాళ్ళు కూడా ఇవే పద్దెనిమిది రోజులతో జాయిన్ అయిన వాళ్ళు కూడా కేవై చేస్తున్న తర్వాత మళ్ళీ అలా వాళ్ళకి వచ్చిన ఆదాయం నుంచి మళ్ళీ ఫార్టీ ఎయిట్ ఇయరోస్తో ఆక్టివేషన్ చేసుకోవడం ద్వారా వాళ్ళందరూ కూడా మళ్ళీ మన సిస్టంలోకి రావడం జరుగుతుంది కాబట్టి ఆ విధంగా మనకు రెండు రకాల ఎంఎల్బీల అవకాశం ఎట్ ఏ టైం ఎట్ ఏ టీం ఒకే టీం తోని డబుల్ ఇన్కమ్ తీసుకునే విధంగా కంపెనీ రూపొందించడం జరిగింది ఇది కూడా మన యొక్క విష్ అంటే ఇష్టం ఉంటే చేసుకోవచ్చు లేకపోతే లేదు దీనికి సంబంధించిన సమగ్ర వివరాలు మనకు బుధవారం తర్వాత వచ్చే వస్తాయి వచ్చిన తర్వాత మరింత సమగ్రంగా దాని గురించి మాట్లాడుకుందాం మీ లైఫ్ స్టైల్ నెట్వర్క్ లో ప్రతి ఒక్కరు నెలకు ఒకటి పొందుతారు ఇదే ఇప్పుడు మీకు ఇవరాగా చెప్పింది అంటే సెవెన్ లెవెల్స్ లో ఒక్కొక్కరి మీద ఒక యూరో వస్తుంది ఈ పద్దెనిమిది యూరోలది ప్లస్ నలభై ఎనిమిది రోజులు పాత ఉంటే రెండు మనకు వర్తిస్తాయి కాబట్టి ఈ విధంగా మనం అవకాశం ఉన్న వాళ్ళు చేసుకోవడానికి సంబంధించి ఈ ప్యాకేజ్ మనకు బుధవారం తర్వాత వచ్చిన తర్వాత సమగ్రంగా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తాం పాత సభ్యులు నలభై ఎనిమిది వేలతో లైఫ్ స్టైల్ ప్యాక్ అకౌంట్లు నుండి ఇప్పటికే యాక్టివేట్ అయినా మరి కమిషన్ పొందుతున్న పాత సభ్యులు మళ్ళీ పద్దెనిమిదిల వారి లైఫ్ స్టైల్ ప్యాక్ ను ఖాతాను యాక్టివేషన్ చేయడం ద్వారా సెవెన్ లో వారి డౌన్ లైన్ లో కొత్త వస్తే వారి మీద కూడా ఈ ఇన్కమ్ పొందవచ్చు అనే ఉద్దేశం మాత్రమే పెట్టారు దీది కూడా కండిషన్ కాదు ఇదంతా కూడా అప్షన్లే మనం నస్తే చేసుకోవచ్చు లేకపోతే లేదు ఇవి మనకు నిన్న వచ్చిన న్యూస్ లెటర్ ద్వారా అందిన ముఖ్యమైన విషయాలు ఇందులో మనం చెప్పుకోవాల్సింది ఒకటే ఒక సింపుల్ యాడ్స్ కంపెనీకి ఇంటర్నేషనల్ లెవెల్ వచ్చే క్రమంలో కొంత లేట్ అవుతుంది అని కొంత చెబుతూ వాళ్ళు కూడా బాధపడుతూ మనకి ఎక్స్క్యూజ్ చేస్తూ యాజ్ జర్లీ యాజ్ పాసిబుల్గా మనం పెంచుతామని చెప్పారు ఈ ఎట్టి పరిస్థితిలో అక్టోబర్ నెలలో మనకు చిరస్మరణీయమైన నెలగా కంపెనీ ఉంచుతా అని చెప్పి టైటిల్లోనే చెప్పడం జరిగింది కాబట్టి మనం ఇన్ని రోజులు వెయిట్ చేశాము ఈ నెలను మనం అందరం తృప్తికరంగా మనము పర్ఫెక్ట్గా మన కంపెనీలో వందకు వంద శాతం ఒక సాటిస్ఫై విధంగా నేనైతే అనుకుంటున్నాను ఈ టైటిల్ యొక్క ఉద్దేశం అంటే ఇప్పటివరకు వన్ పర్సెంటో ఫైవ్ పర్సెంటో టెన్ పర్సెంటో ట్వంటీ పర్సెంటో సాటిస్ఫాక్షన్ అయ్యి ఉంటే ఈ అక్టోబర్ నెలతో పూర్తిగా వందకు వంద శాతం అందరినీ సాటిస్ఫై చేస్తా అనే ఉద్దేశంతోనే కంపెనీ ఈ ఈ మంత్ను మెమొరబుల్ నెలగా ప్రకటించింది దాన్ని మనం పాజిటివ్గా తీసుకొని అర్థం చేసుకుందాం ఇవి మనకు న్యూస్ లెటర్ యొక్క పూర్తి వివరాలు ఇక ఒక్కసారి మీకు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలనుకునే వారి కోసం ఒక వన్ టూ మినిట్స్లోనే మీకు ఒక చిన్న వివరంగా చెప్తా ప్రయత్నం చేస్తాను మీరు చూడండి హౌ టు క్రియేట్ అన్ యాడ్ అంటే మీరెవరైనా మీ హాస్పిటల్లో ఇల్లు లేదంటే బర్త్డే విశేషం రకరకాల ఏదైనా యాడు ఇవ్వాలనుకుంటే చేయాల్సిన స్టెప్స్ ఏంటిదో మీకు ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను మీరు ఆల్రెడీ మనం ఈహాలో మెంబరే కాబట్టి మనం యాడ్ చూస్తున్నాం కాబట్టి ఈహాలో మీకు రిజిస్ట్రేషన్ లింక్ ఉంటుంది అడ్వర్టైజర్ రిజిస్ట్రేషన్ లింక్ అని ఒకటి ఉంటుంది అది మీకు ఆల్రెడీ లాగిన్ కాగానే పైన కనిపిస్తుంది అడ్వర్టైజర్ రెఫరల్ లింక్ అని అదిని మీరు కాపీ చేసుకొని మీరు ఎవరైతే అడ్వర్టైజ్మెంట్ ఇస్తా అనుకున్నారో వారికి దాన్ని షేర్ చేయడం ద్వారా వారు ఆ లింక్ను ఓపెన్ చేయగానే వారికి ముఖ్యంగా ఫస్ట్ కంపెనీ అడిగే డీటెయిల్స్ మీ ఫస్ట్ నేము లాస్ట్ నేము ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ జస్ట్ ఇవి అడుగుతుంది ఆ పర్సన్ను ఆ పర్సన్ అవి ఇచ్చేసుకొని ఓకే అప్లికేషన్ ఫిల్అప్ చేసి సబ్మిట్ చేసేస్తే లాగిన్ ఐడి యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే నేమైతే పెట్టుకున్నాడో వాటి ద్వారా ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ద్వారా లాగిన్ అయినట్టయితే తనకు నెక్స్ట్ స్టెప్లో ఈమెయిల్ కన్ఫర్మేషన్ ఒకటి అడుగుతుంది ఆ ఇమెయిల్ కన్ఫర్మేషన్ తర్వాత మనం లాగిన్ పేజ్కి వెళ్ళిపోతాం ఏది అడ్వర్టైజర్ లాగిన్ పేజ్ ఈ అడ్వర్టైజర్ లాగిన్ పేజ్లో మెయిన్గా ఒక ఎయిట్ టు టెన్ స్టెప్స్ ఉంటాయి అవి ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీకు కంపెనీ ఇక్కడ ఇప్పుడు మీరు ఐడియా కోసం ఒక లింక్ చూపించాలి చూడండి క్రియేట్ అండ్ యాడ్ పేజ్ అని మీకు ఒక లింక్ కనిపిస్తుంది ఇవి చూడండి ఇది మీరు లాగిన్ గానే కనిపించే పేజ్ లాగిన్ కాగానే మీకు కనిపించే పేజ్ ఇది ఇప్పుడు నేను చూపించేది ఎగ్జాంపుల్ ఇది నేను రిజిస్టర్ చేసుకున్నాను సుగంధిత అక్కి అండ్ న్యాచురోపతి హెల్త్ సెంటర్ పేరుతోని నేను రిజిస్టర్ చేసుకున్నాను ఓన్ అకౌంట్ ఇలా అలా వాళ్ళు ఏ పేరు పెట్టుకుంటే ఆ పేరు ఇక్కడ అవుతుంది ఇలా మనం చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ప్లస్ క్రియేట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది క్రియేట్ కొంచెం బ్రౌన్ కలర్లో ఏది మనకు కనిపిస్తామని చూడండి ఇక్కడ ఈ రైట్ సైడ్ లో కిందికి ఆ క్రియేట్ అనే అక్షర్ మీద మనం క్లిక్ చేసినట్టు అయితే లాగిన్ అయ్యి మీకు నెక్స్ట్ స్టెప్ లో ఇట్లా ఇమేజ్ క్యాంపెయిన్ వీడియో క్యాంపెయిన్ మీరు చేసేది ఇమేజ్ నా అంటే జస్ట్ ఫోటో టైపు మనకు వస్తున్నాయి కదా వాటిని ఇమేజ్ క్యాంపెయిన్ అంటాం అలాంటి జస్ట్ ఒక ఫోటో లేదంటే ఆ వీడియో కూడా ఉందా అంటే ఒక థర్టీ సెకండ్స్ వీడియో ఉంటే కూడా మనం అప్లోడ్ చేసుకోవచ్చు అంటే క్రియేట్ ఇమేజ్ ఆర్ వీడియో ఎనీ వన్ ఈ రెండు ఆప్షన్స్ వస్తాయి మనకు మేజర్గా మనం చిన్న చిన్న యాడ్స్ ఇచ్చే వాళ్ళు అందరు కూడా ఇమేజ్ ఇస్తారు కాబట్టి ఈ క్రియేట్ ఇమేజ్ మీద క్లిక్ చేసుకున్నట్టయితే నెక్స్ట్ స్టెప్స్కి వెళ్తారు నెక్స్ట్ స్టెప్లో అప్లోడ్ అండ్ ఇమేజ్ అని వస్తుంది క్రియేట్ ఓన్ ఇమేజ్ అని వస్తుంది ఇవి రెండు వస్తాయి అప్లోడ్ అండ్ ఇమేజ్ అంటే ఏంటంటే రెడీమేడ్ యాడ్ మనము ఫోటోషాప్లో కానీ లేదా మనకు నచ్చిన విధంగా దాన్ని తయారు చేసుకొని రెడీమేడ్గా పెట్టుకుంటాం ఇప్పుడు మనకు ఏదైతే యాడ్ వస్తుందో చూస్తున్నాం కదా డైలీ ఆ విధంగా రెడీ చేసి పెట్టుకొని దాన్ని డైరెక్ట్ అప్లోడ్ చేయడం దాన్ని అప్లోడ్ ఇమేజ్ అంటుంది క్రియేట్ అంటే కంపెనీ కొన్ని మనకు టూల్స్ ఇస్తుంది మనం క్రియేట్ చేసుకోవడానికి అంటే ఒక ఫోటోకి మన దగ్గర ఉంది కానీ కింద పైన టైటిల్ పెట్టే సిస్టము దాని కేటగిరీ ఏంటిది అలాంటివి ఏమీ లేవు మనం తయారు చేసుకోలేదు అప్పుడు ఈ క్రియేట్ ఓన్ పేజీలోకి వెళ్ళాలి ముందుగా అప్లోడ్ అనే ఇమేజ్ సిస్టంలోకి వెళ్తే మనకు కనిపించేది ఫస్ట్ అప్లోడ్ అని చెప్తుంది సెకండ్ దాన్ని ఏ విధంగా చేస్తారని అడుగుతుంది థర్డ్ మీకు ఇలా అవుట్ టు క్రియేట్ అని యాడ్ ఇది ఆల్రెడీ ఒక బ్లాగ్ కూడా ఉంది కంపెనీది ఆ బ్లాగ్ ద్వారా కూడా మీరు చూడవచ్చు ఇప్పుడు ఇంతకుముందు చూపించింది మీకు ఇదే ఫస్ట్ ఇవ్వ ఇట్లా ప్లస్ క్రియేట్ అనే దాని మీద మీరు క్లిక్ చేస్తే మనం సెకండ్ పేజీకి వెళ్తాం సెకండ్ పేజ్లో అప్లోడ్ అనే ఇమేజ్ అని వస్తుంది ఆ ఇమేజ్ మనం ఇక్కడ ఎంత ఉండాలో కూడా ఇక్కడ క్లియర్ తీర్చింది చూడండి మాక్సిమం ఫైల్ చేసి త్రీ ఎంబి అంటే త్రీ ఎంబి కంటే ఎక్కువ ఉండకూడదు అది కూడా జేపీజీ ఫార్మాట్ కానీ పిఎన్జి ఫార్మాట్ కానీ ఉండాలి రేషియో వన్ ఇస్ వన్ రేషియోలో ఉండాలి అంటే సైజు ఏ విధంగా ఉండాలి ఫోటో సైజ్ అనేది కూడా కంపెనీ చెప్తా ఉంది అంటే ఒక చౌకన్ టైప్లో ఉంటే బెటర్ అని చెప్తా ఉంది కింద పైన మనం మ్యాటర్ ఇస్తాం కాబట్టి ఆ విధంగా త్రీ ఎంబీ సైజులో ఉన్నది మనం అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఇక్కడ అప్లోడ్ చేయాలి ప్లస్ ఇక్కడ అప్రోపర్ కంటెంట్ కంటైనింగ్ ద్యాచుయస్ వ్యాలెన్స్ ఆఫ్ న్యూరిటీ బ్లాక్ ఫ్రమ్ అప్లోడ్ అంటే ఎవరైనా తెలియకుండానో తెలిసో లేడీస్ కానీ జెంట్స్ కానీ న్యూడిటీ ఫోటోస్ ఏమైనా అప్లోడ్ చేస్తే ఇమీడియట్ అక్కడ బ్లాక్ చేసేస్తుంది కాబట్టి అడల్ట్స్ దా కూడా లిమిట్స్ ఉంటాయి ఆ విధంగా ఏ యాడ్ ఇస్తున్నామో మనం ఇక్కడ అప్లోడ్ చేస్తూ దాని డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి ఒక ఫోటో ఇచ్చింది కంపెనీ ఒక మోడల్లో మీకు ఇలాంటి ఫోటో మనం ఇస్తున్నాం ఇమేజ్ నెక్స్ట్ బటన్ ఇమేజ్ అయినాక నెక్స్ట్ బటన్ ఏం చేస్తున్నాం టైటిల్ ఇస్తున్నాం దేనికి ఈ యాడ్ యొక్క టైటిల్ ఏంటిది ఇప్పుడు దేనికి సంబంధించిన యాడ్ ఇది ఉదాహరణకి ఇది డ్రెస్ మెటీరియల్ సంబంధించి అనుకోండి డ్రెస్ రెడీమేడ్ డ్రెస్ రకరకాల ఇట్లా ఏదైతే టైటిల్ ఉందో ఆ టైటిల్ ఇవ్వడము లేదు మనకి ఏమైనా కంపెనీ వెబ్సైట్ ఉంటే ఈ ప్రోడక్ట్స్ అనే వెబ్సైట్ ఉంటే ఆ వెబ్సైట్ నేమ్ ఇవ్వడం టైటిల్తో పాటు వెబ్సైట్ నేమ్ ఇవ్వడం ఇస్తే మనకు అక్కడ డిస్ప్లే అవుతుంది నెక్స్ట్ టార్గెట్ సిటీ మీరు ప్రపంచంలో ఉన్న ఏ సిటీలో ఈ యాడ్ ఇవ్వాలనుకుంటున్నారు లేదు మల్టిపుల్ ఇవ్వాలనుకుంటున్నారా ఒక సిటీ ఇవ్వాలనుకుంటున్నారా రాష్ట్రం మొత్తం ఇవ్వాలనుకుంటున్నారా స్పెషల్గా మీరు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే సిటీ మొత్తం లిస్ట్అవుట్ కనిపిస్తుంది ఆ లిస్టులోకి వెళ్ళి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇంట్రెస్ట్ ఎలాంటి వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నారు ఏ వయసు వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నారు లేడీస్గా జెంట్స్గా ఇలాంటి ఆ టార్గెట్ ఇంట్రెస్ట్ను కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఆడియన్స్ ఎలాంటి ఆడియన్స్ ఇంతకుముందు చెప్పినట్టు ఎలాంటి ఏ వయసు వాళ్ళు ఎలాంటి వాళ్ళు మీరు చూడాలనుకుంటున్నారు ఎలాంటి వారికి మీరు ఇవ్వాలనుకుంటున్నారు ఇక్కడ మీకు ఆల్రెడీ ఈ ఆప్షన్కి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ కనిపిస్తాయి ఆ కనిపించిన దాన్ని బట్టి మీరు ఆడియన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు టార్గెట్ కంట్రీ ఏ దేశానికి ఇవ్వాలనుకుంటున్నారు ప్రపంచం మొత్తమా ఓన్లీ ఇండియాకా లేకపోతే రెండు మూడు దేశాలక మల్టిపుల్ ఇలా మీరు టార్గెట్ సిటీని కంట్రీని కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ డెమోగ్రఫిక్ చూసి ఏజ్ ఇక్కడే ఉంటుంది నేను ఇంతకుముందు చెప్పాను మీకు కొన్ని ఏజ్ల వారికి రావడం లేదు అంటే ఎందుకంటే యాడ్ పర్సన్ ఏం చేస్తున్నాడు అతను ఇచ్చే యాడ్ యూత్ ఉదాహరణకు యూత్ డ్రెస్ మీటీ అమ్మే పర్సన్ ఏం చేస్తాడు ట్వంటీ టు ఫార్టీ అని ఇస్తాడు అంటే ఇరవై నుంచి నలభై ఏళ్ళ మధ్యలోకి ఇత్తనా డ్రెస్ మీటీరియల్ అమ్ముతా అని చెప్తాడు కాబట్టి అప్పుడు ఏమవుతుంది ఇరవై నుంచి నలభై ఏళ్ళ వారికి ఆ యాడ్స్ వస్తాయి అలా వారి వారి ఆలోచన విధానాలకు అనుగుణంగా యాడ్ ఇచ్చే పర్సన్స్కు ఎలాంటి జెండర్కి ఇవ్వాలనుకుంటారు ఎలా ఏజ్ వాళ్ళకి ఇవ్వాలనుకుంటే అలాంటి వాళ్ళకి వస్తాయి అలాంటి సెలెక్ట్ ఇక్కడ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ డెలివెన్ డేటా చూసాను నువ్వు ఏం సెలెక్ట్ చేసుకుంటున్నావు ఏమి పాయింట్స్ మీరు ఇవ్వాలనుకుంటున్నావు దాని మీద ఆ పాయింట్స్ ఇవ్వడానికి నెక్స్ట్ బడ్జెట్ అండ్ డ్యూరేషన్ అంటే ఎన్ని రోజులు ఇవ్వాలనుకుంటున్నారు ఎంత బడ్జెట్తో ఇవ్వాలనుకుంటున్నారు ఉదాహరణకు మనకి ఇరవై ఈరోజు ప్యాకేజ్ ఉంది మినిమం అది రోజుకి ఇరవై ఈరోజు చెప్పినా ఒకేసారి ఇస్తారా పది రోజులు ఇస్తారా ఐదు రోజులు ఇస్తారా అనే టైప్లో మనకు వన్ డేనా వన్ మంత్ నాలుగు రోజుల ఐదు రోజుల అనే టైపులో మనం బడ్జెట్ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇదంతా అయిన తర్వాత రివ్యూర్ యాడ్ రివ్యూర్ యాడ్ అంటే మీకు ఒకసారి యాడ్ కనిపిస్తుంది పర్ఫెక్షన్గా మ్యాటర్తో సహా దాన్ని ఓకే చేసుకుంటే మీ యాడ్ ఫైనల్ అయిపోతుంది ఫైనల్ అయిపోగానే నెక్స్ట్ స్టెప్ వచ్చేది పేమెంట్ ఆప్షన్ ఆ పేమెంట్ ఆప్షన్లో మీరు క్రెడిట్ కార్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీ క్రెడిట్ కార్డ్ డీల్స్ మామూలుగా కూడా ఓచర్స్ కొనేటప్పుడు ఏ విధంగా చేస్తున్నామో ఆ విధంగా మీ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చేసి పేమెంట్ చేస్తే టోటల్ కంప్లీట్ అయిపోతుంది ఇది మనము ఒక యాడ్ను కంపెనీకి ఇచ్చే విధానం మీకు అర్థమైందని అనుకుంటున్నాను సింపుల్గా నెక్స్ట్ ఆప్షన్ చెప్పాను చూడండి మీకు స్టార్టింగ్లోనే ఎవరైనా యాడ్స్ రెడీగా లేని వారికి కంపెనీ రెండో ఆప్షన్ ఇచ్చిందని ఆ రెండో ఆప్షనే క్రియేట్ యువర్ ఓన్ యాడ్ ఇమేజ్ అనే టైప్లో ఇక్కడ ఉంటే కొన్ని టూల్స్ ఇచ్చింది కంపెనీ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనకు కొన్ని టూల్స్ వస్తాయి ఆ టూల్స్ ద్వారా మనం ఒక యాడ్ను క్రియేట్ చేసుకోవచ్చు మనం ఫోటో ఉన్నప్పటికీ ఆ ఫోటోను అందంగా సెట్ చేసుకోవడమా అందులో కొన్ని ఏమైనా యాడ్ చేయడమా మ్యాటర్ యాడ్ చేయడమా ఫోటో మీద ఇంత ముందు చెప్పిందేమో రెడీమేడ్ యాడ్ ఇదేమో మనం తయారు చేసుకోవడం మనకు ఉన్న జస్ట్ మ్యాటర్తోనే లేదా ఫోటోతోనే తయారు చేసుకోవడానికి సంబంధించిన కంపెనీ టూల్స్ ఇస్తుంది ఈ టూల్స్ ద్వారా మనం యాడ్స్ తయారు చేసుకొని ఇచ్చుకోవచ్చు మిగతా స్టెప్స్ అన్ని కామన్గా ఉంటాయి ఇలా ప్యాకేజ్ ఇరవై యూరోలు వంద యూరోలు ఈ ప్యాకేజ్ మనం ఏది సెలెక్ట్ చేసుకుంటే ఆ ప్యాకేజ్ పెంచుకుంటే పెంచుకోవచ్చు ఉదాహరణకు ఇరవై ఏడు ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకుంటే కంపెనీ ఈ యాడ్ను నలభై ఏడు మందికి పంపిస్తుంది మీరు సెలెక్ట్ చేసుకున్న వయసులో నలభై ఏడు మందికి వస్తుంది కాబట్టి ఇప్పుడు ఇలాంటి యాడ్ ఇచ్చారు అనుకోండి నాకు సార్ నాకు రాలేదు సార్ అంటే అతను ఇచ్చిందే నలభై ఏడు మందికి నలభై ఏడు మందికి వస్తుంది కదా నలభై వేల మందికి రాదు కదా ఇగో అలాంటప్పుడు ఈ నలభై ఏడు మందికి వచ్చి క్లోజ్ అయిపోతుంది కాబట్టి ఇలాంటి యాడ్స్ కొంతమందికే వస్తూ ఉన్నాయి ఇలాంటి యాడ్స్ కూడా ఇచ్చిన వాళ్ళు మనవాళ్ళు ఉన్నారు కొంతమంది ఇచ్చి చూస్తూ ఉన్నారు ట్రయల్ రన్ టైప్లో లేదు అంటే హండ్రెడ్ హండ్రెడ్ యూరోస్ హండ్రెడ్ యూరోస్ ఇస్తే రెండు వందల ముప్పై ఎనిమిది మందికి వస్తుంది వన్ టైం కాబట్టి దీన్ని మనం పెంచుకుంటామా ఎన్రోల్ ఇస్తాం అనేది మన ఇష్టం ఇది మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన సిస్టం మనం కరెన్సీ పేమెంట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ యూరోస్లా డాలర్స్లా ఇండియన్ రూపీస్ ఇట్లా ఇండియాలో వరల్డ్ వైడ్గా కంపెనీకి ఆథరైజ్డ్గా ఉన్న దేశాలు ఒక పది దేశాల వరకు ఉన్నాయి దగ్గర దగ్గర ఆ దేశాల నేమ్స్ కనిపిస్తే ఆ సెలెక్ట్ చేసుకొని మనం ఆ పేమెంట్ రూపంలో మనం చెల్లించుకోవచ్చు ఇది కంపెనీకి మనం చెల్లించాల్సిన యాడ్ ఓన్గా క్రియేట్ చేసుకోవడమా ఇవ్వడం ద్వారా మనము ఇవ్వాల్సిన కంపెనీ ఇన్ఫర్మేషను ఏ విధంగా మనం యాడ్ క్రియేట్ చేసుకోవడము మనం ఈహాలో యాడ్ ఇవ్వడం దీనికి సంబంధించిన పూర్తి వివరాలు దాదాపు మీకు ఇప్పటి వరకు చెప్పే ప్రయత్నం చేశాను దాదాపు అందరికీ సమగ్రంగా అర్థమయ్యే నేను భావిస్తూ ఉన్నాను ఒక ఫైవ్ మినిట్స్ మా మిత్రులు లీడర్స్ మాట్లాడతారు తదుపరి మనం ఈ మీటింగ్ను కంటిన్యూ చేసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ వెల్కమ్ శ్రీనివాస్ గారు అన్నగారు ఓకే ఓకే ఇప్పుడు మన మిత్రులు శంకరాచార్య గారు మాట్లాడతారు ఓకే వెల్కమ్ థ్యాంక్ యూ అన్న ఈ రోజు జూమ్ మీటింగ్ నిర్వహిస్తున్న పోస్ట్ గారు శ్రీ శ్రీపశ్చరణ గారు మరియు నా తోటి సోదరులు కిరణ్ శ్రీనివాస్ గారు రవీందర్ గారు అక్కర్ల వెంకరెడ్డి గారు రమేష్ అన్న అండ్ నమ్మలకొండ శ్రీనివాస్ గారికి మరియు నా తోటి సోదరులందరూ కూడా సాయంకాల శుభ సాయంకాల నమస్కారాలు తెలియజేస్తూ నిన్నటి వరకు మనకు వచ్చిన న్యూస్ లెటర్లు దాని విషయాలు టైటిల్ టైటిల్ సెంటెన్సే చాలా శుభకరమైంది అనుకుంటూ దానికి సంబంధించిన పూర్తి వివరాలు శ్రీపా సచ్చారు మీ అందరికి తెలియజేయడం జరిగింది కంపెనీ వాళ్ళు సీరియస్ గా చెప్పడం సీరియస్ మీన్స్ తెలియజేయడం జరిగింది ఎలాంటి ఆఫర్స్ కూడా ముప్పై తారీఖు మిడ్ నైట్ క్లోజ్ అయినవి అని క్లియర్ చెప్పడం జరిగింది దాని వలన ఎలాంటి సందేహాలు లేవు ఎవరు కూడా పడాల్సిన అవసరం లేదని మీరు గమనించాలి కూడా ఈ ఎయిటీన్ యూరోస్ అనేది కూడా మనకి క్లియర్ గా నెక్స్ట్ వీక్ వస్తుందని సత్యనారాయణ గారు చెప్తున్నారు అది కూడా మన ఇష్టమైన తీసుకోవాలి అది ప్యాకేజ్ ఏం కాదు ఎంఎల్బి ఇన్కమ్ కోసం అని జాయిన్ అయిన కేవైసీ చేసుకునే వాళ్ళు కూడా ఇన్కమ్ తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగింది కాబట్టి మీరు అందరు కూడా ఇదేందో కొత్త ప్యాకేజ్ పెట్టిండ్రు మళ్ళీ మన మీద రుద్దుతున్నారనే భావంతులు ఉండకూడదు ఇది పూర్తిగా మీరు గమనించాలి నెక్స్ట్ వచ్చే న్యూస్ లెటర్ లో కులంకుశన్ ఉంటది ఉంటారు కాబట్టి మీరు దాన్ని అర్థం చేసుకొని మీరు దీన్ని సానుకూలం ఉండాలని కోరుకుంటున్నాను ఇందనక మరి సత్యన గారు ఒక ఉదాహరణ చెప్పారు నాది కూడా వుడ్ బిజినెస్ కాబట్టి గంధం చెక్కల గురించి చెప్పడం జరిగింది ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్ వాళ్ళు మీకు ఇన్ని గజాలలో ఇంత ఎర్రచంద్రం చెట్లు వేసి మీకు ఈ టైంలో వచ్చిన దాంట్లో ఫిఫ్టీ ఫిఫ్టీ తీసుకున్నా ఒక కాన్సెప్ట్ తోటి ఈ రోజులలో రియల్ ఎస్టేట్ వాళ్ళు ముందు పోతున్నారు వాళ్ళు అదే టైంలో మనం వాళ్ళ చెట్లేసి ఆ భూమి సారాన్ని బట్టి చెట్టు ఎదుగుదల ఉంటుంది ఆ చెట్టు పరిపుష్టిగా ఎదిగినప్పుడు దానికి ఇంకొక రోజు కానీ ఇంకొక సంవత్సరం కానీ ఒక ఆరు నెలలు కానీ వన్ ఇయర్ గాని దాని కటింగ్ టైం ఉంటది ఆ టైం లో కట్ చేస్తేనే వాళ్ళకి వాల్యువబుల్ అమౌంట్ వస్తుంది కాబట్టి వాళ్ళు దాన్ని బట్టి టైం అనేది ఉంటుంది ఇక్కడ కూడా మనం అంటే మనము సత్యనారాయణ గారు కానీ కేటా శ్రీనివాస్ గారు కానీ లేక అక్కల రెడ్డి గారు కానీ ఇంకా ఇంకా మిత్రులు కానీ కంపెనీ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో లాస్ట్ ఇయర్ జూన్ అప్పటి నుంచి వాళ్ళు వేచి ఉంటున్నారు సమృద్ధికరమైన ఇన్కమ్ తీసుకోవాలన్న ఆలోచనతో వాళ్ళు చూస్తున్నారు నేను కూడా లాస్ట్ డిసెంబర్ లో జాయిన్ అయ్యాను నేను కూడా దీంట్లో మీతో పాటు కొంభ బ్యాక్లు చాలా పెట్టుబడి పెట్టాను నేను ఎందుకంటే కంపెనీ పేరు మీద నాకు సర్వదా నాకు దాని మీద నాకు నమ్మకంతో ఉంటుంది కాబట్టి నేను రోజురోజు పెట్టుబడి దీంట్లో పెట్టు పెట్టుబడి పెట్టుకుంటూ పోతున్నాను మీరు నిన్న అంటే ఎమ్మెల్బీ అనేది మీ టీం లీడర్కే వస్తుందా అని చాలా మంది అభప పడుతున్నారు కాదండి మేము టీమ్ బిల్డప్ చేసుకున్నాము ఆ ఎమ్ఎల్బి కొంబో ప్యాక్ అనేది ఎవరికైతే యాక్టివేషన్ చేసుకోవాలని ఆతృత దీని మీద మనం మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు అనే ఆలోచన వాళ్ళు కోంబో ప్యాక్ తీసుకున్నారో వాళ్ళ మీద మాకు మన టీ మీకు మీకు వచ్చి ఉంటుంది మాకు కూడా వచ్చింది నేను కూడా ఇంతకుముందు స్వచ్ఛంగా చెప్పినట్టు వారు కూడా దాన్ని బ్యాంక్ అకౌంట్ గా దాన్ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది నేను మాత్రం నాకు టోటల్ గా మూడు వందల పంతొమ్మిది హీరోస్ వచ్చినట్టయితే దాంట్లో నాకు రెండు వందల ముప్పై ఆరు యూరియా హీరోస్ నాకు విత్డ్రా చేసుకునే అవకాశం ఇచ్చింది దాంట్లో నేను ఇమీడియట్లీ సత్యన గారితో సలహా తీసుకొని వంద వంద రెండు నేను కొబ్బో బ్యాగ్ తీసుకోవడం జరిగింది దాని తర్వాత కూడా నిన్న కొంబో బ్యాగ్ నేను ఆఫర్స్ ఉన్నాయంటే ట్రైలర్స్ అది ఉందా లేదా చూద్దాం అని చూసి రిమైనింగ్ ఉన్న థర్టీ సిక్స్ లో నేను ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బట్టి మళ్ళొ ఒక ఫైవ్ ఏడీబీ తీసుకోవడం జరిగింది కాబట్టి మిత్రులారా ఇదంతా కూడా లాభదాయకమైంది మన అపోహల పోయి మీకే వస్తుంది మాకెందుకు రావట్లేదు అనకూడదు కంపెనీ కూడా చాలా క్లుప్తంగా మనకి క్లియర్ క్రిస్టల్ గా క్రిస్టల్ క్లియర్ గా మనకి అంత ఎక్స్ప్లెయిన్ చేయడం కాబట్టి మీరు అందరూ గమనించాలి మనం కట్టనేది ఏదైతే ఏదైతే సారవంతంగా దాంట్లో సేవ అనేది స్టెమ్ అనేది బలపోతే అయినప్పుడే కొట్టడం జరుగుతుంది కాబట్టి వాళ్ళకు కూడా సమృద్ధిగా సఫిషియెంట్ గా ఉన్నప్పుడే వాళ్ళు మనకి యాడ్స్ సమృద్ధిగా ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు అన్న అన్నట్టు మనం అందరం ఊహించి ఊహించలేని విషయం సంఘటన జరిగింది ఏది కరోనా విషయంలో ఇవన్నీ గమనించి కూడా మీరు మీ మీ పర్సనల్ వ్యాపారం ఉన్నా కూడా అది ఎంత ఇబ్బందికరమైందో మీరు అనుభవిస్తూ కూడా దీని మీద ప్రెషర్ వేసి పోయి మీరు మీ ఇతరులను ఇబ్బంది సీనియర్లు ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతూ ఉంది దయచేసి మీరు గమనించండి ఇది అక్టోబర్ మాసంలో మనం మొన్న అరుణ్ సాత్యా గారు కూడా ఫిఫ్టీన్ ట్వెన్ డేస్ బ్యాక్ మీటింగ్ లో చెప్పడం జరిగింది మీరు దసరా దీపావళి చాలా ఘనంగా మీ ఓన్ డబ్బుతో చేసుకుంటారు మీరు అందరూ సంతోషంగా గడుపుతారనే మాట వారు చెప్పడం జరిగింది కంపెనీ లెటర్ కూడా అదే విధంగా ఇచ్చింది కాబట్టి మన అందరం కూడా సానుకూలంగా ఉత్సాహంగా ఉంటూ ఎలాంటి ఇబ్బంది పడకుండా సమృద్ధికరమైన మనం ఎక్స్పెక్ట్ చేసిన ఇన్కమ్ తీసుకుంటున్నాం కాబట్టి మనందరూ చాలా ఓపికగా పేషెన్స్ తోటి ఉండి దీన్ని మనం మనం గట్టిగా ఉంటేనే కంపెనీ గట్టిగా ఉంటుంది కంపెనీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటేనే మనకు కూడా యాడ్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మనందరం గమనించాలి సానుకూలంగా చాలా దృఢ సంకల్పంతో ఉండి వీరందరూ కూడా కంపెనీకి సహకరిస్తూ మనకు మనం మన టీం అందరూ కూడా మనం సహకరిస్తూ మనం ఎక్కువ ఇన్కమ్ తీసుకోవాలన్న ఆలోచన మనం దృఢ సంతకం తో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ నా యొక్క సందేశాన్ని ముగిస్తున్నాను థ్యాంక్ యూ అన్న థ్యాంక్ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నగా ఈ విషయంలో మళ్ళీ ఒక వన్ మినిట్ నేను చాలా మంది ఈ విత్తనాలు విత్తే కూడా కొంచెం అపోహపడి ఉన్నారు మీకు ఒకసారి ఇప్పుడు స్క్రీన్ ని చూడండి నాదే పర్సనల్ గా మీకు చూపిస్తున్నాను స్క్రీన్ ని చూడండి ఒకసారి మీకు ఈడ ఇన్కమ్ రిజర్వ్ ఫర్ నెక్స్ట్ మంత్ లైఫ్ స్టైల్ ప్యాకేజ్ ఫార్టీ ఎయిట్ యూరోస్ అవైలబుల్ ఎండ్ ఆఫ్ కరెంట్లీ వాలిడేషన్ సైకిల్ ఫోర్ నాట్ ఎయిట్ యూరోస్ అవైలబుల్ కరెంట్లీ నైంటీ వన్ యూరోస్ విత్ డ్రాన్ టూ హండ్రెడ్ యూరోస్ కన్వర్టెడ్ ఇంటూ ప్యాకేజ్ నైన్ ఫిఫ్టీ త్రీ త్రీస్ ఇవి కనిపిస్తున్నాయి చూడండి ఐదు రకాల స్టెప్స్ మొదటిది మనకు నెక్స్ట్ మంత్ కోసం హోల్డ్ చేసిన అమౌంట్ ఇది హోల్డ్ చేసిన అమౌంట్ అయిన తర్వాతనే పూర్తిగానే ఇందులోకి వెళ్ళి అవైలబుల్ కరెంట్లోకి వస్తుంది అవైలబుల్ కరెంట్లీలో వంద పైగా ఉంటేనే ఇక్కడ మీకు విత్తాల ఆప్షన్ ఓపెన్ అవుతుంది ఇక్కడ నేను నైన్టీ వన్ ఉంచుకున్నాను మిగతా ఆల్రెడీ రెండు వన్ విత్తనాలు పెట్టాను మీకు అందరికీ ఇప్పుడు నేను చూపిస్తాను అది కూడా స్క్రీన్ షాట్ ఇక్కడ అవైలబుల్ కరెంట్లీలో ఏదైతే ఉంటుందో దానితో మాత్రమే మీరు ప్యాకేజీలు కానీ ఓచర్లు కానీ కొనుక్కోవచ్చు అవైలబుల్ కరెంట్లీ అనే ప్లేస్లో ఉన్న వాటితో మాత్రమే పైన సైకిల్లో ఉన్న వాటితో కూడా మేము కొనుక్కోవచ్చా సార్ అని కొందరు అడుగుతా ఉన్నారు ఇంకా కొందరు చాలా చాలా ఈ ఎమ్మెల్యే అర్థం కాకుండా ఇక్కడ ఈ మై టీం అనే ప్లేస్ లో ఉంది చూడండి మై టీం కింద మంత్లీ లైఫ్ స్టైల్ ఉదాహరణకు నాది ఇరవై తొమ్మిది వేల అరవై నలభై ముడు చూస్తా ఉంది ఇదిని కూడా కొనుక్కోవచ్చు అనుకుంటున్నారు అంటే ఒకసారి లైఫ్ స్టైల్ యాక్టివేషన్ ముప్పై రోజులు చేసుకున్నాం లేకపోతే యాభై రోజులు చేసుకుంటే ఇక్కడ ఉన్న ఇరవై తొమ్మిది వేలు కూడా నాయే అనుకుంటున్నారు ఇది కాదు బ్రదర్స్ ఎప్పుడైతే టోటల్ చేసుకున్నప్పుడు వచ్చే అవకాశం ఉంది అని ఎక్స్పెక్టేషన్ సంబంధించిన ఇంకా మాత్రమే ఇక్కడ ఇచ్చింది ఈ మై కమిషన్ ప్లేస్ లో ఇచ్చిన ఈ ఐదు ప్లాట్స్ మాత్రమే మీరు కరెక్ట్ గా చూసుకోండి అవైలబుల్ కరెంట్లీలో వందకు పైగా ఉంటే మాత్రమే ఇక్కడ బోల్డ్ గా అవైలబుల్ వస్తుంది దాని క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ స్టెప్ లో ఇగో ఈ విధంగా డీటెయిల్స్ అడుగుతుంది ఇక్కడ ఉంది చూడండి విత్రాన్ మళ్ళా ఈ విత్రాన్ ఆప్షన్ సార్ అంత కింద పెట్టినాక కింద ఉన్నారు కింద కాదు ఇగో ఈ విత్రాన్ అనేది కనిపించ బటన్ మాత్రం పైన ఉంటుంది కిందికి డీటెయిల్స్ అడుగుతున్న ద్వారా ఇక్కడ చూడండి మై బ్యాంక్ ఉదాహరణకు నేను బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాను నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ నంబరు ఏ బ్యాంకు ఆ స్విఫ్ట్ కోడ్ పేరు మాత్రం మార్చరాదు పేరు అది మనం కేవై చేసుకున్నాడు ఏ పేరుందో ఆ పేరు ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది దీన్ని మార్చరాదు ఈ పేరుతో సమానంగా ఉన్న గా ఉన్న అకౌంట్ మాత్రమే మనం ఇవ్వాలి ప్లస్ మన ఇంటి అడ్రస్ ఇప్పుడున్న అడ్రస్ ప్రజెంట్ అడ్రస్ ఇవ్వచ్చు ప్లస్ ఏ కంట్రీ మనం ఉన్నది దానితో పాటు బ్యాంక్ అడ్రస్ బ్యాంక్ ఏ ఊళ్ళో ఉంది మీకు చెక్ బుక్ ఉంటే చెక్ బుక్ మీద కానీ పాస్బుక్ ఉంటే పాస్బుక్ లో మీకు కనిపిస్తుంది ఆ బ్యాంక్ అడ్రస్ ఆ అడ్రస్ ఇక్కడ ఇవ్వాలి ఇస్తూ ఇక్కడ అమౌంట్ విత్రాలు మీకు వందకు తగ్గకుండా మీరు మాక్సిమం ఎంతైనా పెట్టుకొని ఇవన్నీ పెట్టిన తర్వాత మళ్ళీ పైకి వచ్చి ఈ విత్రాన్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే మీకు విత్రా ఆప్షన్ తీసుకుంటూ ఇక్కడ పైన మీకు ఇక్కడ గ్రీన్ లైట్ కలర్ కనిపిస్తుంది చూడండి ఆర్ ప్రాసెసింగ్ యువర్ విత్రాల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఇది కనిపించింది అంటే మీరు కన్ఫర్మ్ అయినట్టు లేదు అంటే ఎర్ర ఏమైనా వస్తే రావచ్చు కాబట్టి ఈ కన్ఫర్మేషన్ వచ్చిందంటే మీకు కన్ఫర్మ్ అయినట్టు అలాంటి అయినప్పుడు మీకు విత్రాల హిస్టరీలో మరొకసారి చూస్తా చూడండి విత్రల్ హిస్టరీలో మీకు కనిపిస్తుంది ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్లో మీకు విత్రాల హిస్టరీ ఉంటుంది ఆ విత్రాల్ హిస్టరీలో ఈ హిస్టరీ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు మీరు ఏమేం చేస్తామంటే ఇక్కడ క్లియర్గా ఉంటుంది ఉదాహరణకు నేను కొన్న ప్యాకేజ్తో సహా ఏ డేట్ అని ప్యాకేజ్ కొను ఇక్కడ చూడండి టూ హండ్రెడ్ ఇయర్స్ పెండింగ్ అని చూపిస్తూ ఉంది అంటే ఈ రెండు వందల ఇరవై విత్రాలు పెట్టుకున్నాము ఒకటో తారీఖు రోజు ఇది మనకు ఇంకో వన్ వీక్ టెన్ డేస్ లోపు మనకు ఆ ప్రాసెస్ జరిగిన స్టెప్ బై స్టెప్ మన కంపెనీ నుంచి మెయిల్స్ ఈమెయిల్ ద్వారా మనకు కంపెనీ కన్ఫర్మేషన్ ఇస్తుంది ఆ కన్ఫర్మేషన్ ఇస్తూ మనకు పేమెంట్ వస్తుంది థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు రైట్ అన్న వెరీ మచ్ రవీంద్ర అన్న ప్లీజ్ వాస్తవానికి బైక్ మీద మరి శ్రీపతి సత్యనారాయణ గారు చెప్పింది కూడా నేను వెళ్ళలేదు బైక్ మీద ఆన్ చేసి ఉన్నాను రెండవది బహుశా అంటే హండ్రెడ్ పర్సెంట్ మనకు ఏదైతే న్యూస్ లెటర్ వచ్చిందో దాన్ని క్లుప్తంగా వివరించాలనుకుంటున్నాను ఎందుకంటే నాలుగు పేజీలు వచ్చింది మహా పేద వచ్చింది చాలా పెద్ద వచ్చింది అది జావాబు చాలా మందికి అర్థం కాదు కాబట్టి ఈరోజు జూమ్ మీటింగ్ పెట్టి దాన్ని వివరించాలనుకున్నారు సంతోషం అదేవిధంగా మళ్ళీ అది ఆ లాంగ్వేజ్ కూడా మనకు అర్థం కాదు ఇండియన్స్ రకరకాల పదాలు ఉంటాయి రకరకాల కథలు ఉంటాయి ఒకటో పేజీ రెండో పేజీ మూడో పేజీ నాలుగో పేజీ నాకు కూడా చాలా మటుకు అర్థం కాలేదు ఒక నాలుగో సార్ చదివినా కాకపోతే ఒకటి అర్థమైన ఏంటంటే హెడ్డింగ్ మాత్రం గా పర్ఫెక్ట్గా లో అక్టోబర్ మంత్ అనేది చాలా గొప్ప ఉండబోతుంది అని చెప్పేసి అన్నారు రెండవది సంతోషం జాలైఫ్ మీద హండ్రెడ్ పర్సెంట్ నాకు నమ్మకం ఉందన్న ఎవరు అని అనుకున్నా కూడా కాకపోతే మనకు ఒక ఒక లైన్ నాకు ఒక మెసేజ్ పాస్ చేశాడు సార్ జాలైఫ్ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ నో డౌట్స్ కానీ ఈ మళ్ళీ మాత్రమే మాకు నమ్మకం లేదు సార్ అన్నాడు నేను కంగు ఎందుకంటే అరే నాకు నా డౌట్ ఇంకెట్లా వచ్చింది ఏమైంది అని మెసేజ్ పెడితే సార్ ఈహాలో ఇప్పటికీ థర్టీ ఫస్ట్ సారీ థర్టీన్త్ సెప్టెంబర్ నాడు క్లయింట్స్ వస్తారు రిజిస్టర్ చేసుకుంటారు పాత కంపెనీ కూడా మళ్ళీ వచ్చింది లక్షలాది యాడ్స్ ఇస్తా అన్నారు సార్ ఇంతవరకు చెప్పేసి ఒక మెసేజ్ పెడితే నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది ఒకసారి అసలు ఇది చెప్పలే వద్దో అర్థం కాకుండా చెప్తున్నాను ఈ జూమ్ లో మరి విహా నుంచి అయితే మనకి ఏం అసలు లేదు జాలైఫ్ నుంచి మాత్రం మన నుంచి తీసుకుంటున్నాడు కంపెనీ అని చెప్పేసి పెట్టాడు ఆయన నేను ఇంత సీనియర్ కూడా నేను దీన్ని అనాలసిస్ చేయలేకపోయాను ఒక్కసారి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది కానీ నాకు మాత్రం నమ్మకం ఉంది జాలైఫ్ మీద ఎందుకంటే నేను క్లారిటీగా చెప్పాను ఈ మంత్ అందరికి శుభకరంగా ఉండబోతుంది అనే విషయాన్ని పర్ఫెక్ట్ గా ఆల్రెడీ నిన్న మన టీంలోనే మూడు యాడ్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఒక యాడ్ కాదు మూడు యాడ్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు మన టీంలోనే ఎక్కడో కాదు హైదరాబాద్ వాళ్ళకు కూడా మూడు యాడ్స్ రావడం జరిగింది అందుకే ఇప్పుడు వేరే చెప్పడం జరిగింది వయస్సును బట్టి ఆయా యాడ్ ఏ విధంగా అయ్యాలనే సబ్జెక్ట్ మీద చెబుతూ వయస్సును బట్టి ఒక్కొక్కరికి ఒకటి రెండు మూడు వచ్చాయి గ్రాజువల్ గా పెరుగుతాయనే విషయాలు కూడా మనకు పర్ఫెక్ట్ గా సీనియర్ల ద్వారా తెలిసింది ఈవెన్ ఇంత ముందు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లీడర్స్ ద్వారా తెలిసిన విషయాలు కూడా నేను ఇప్పుడే ఆల్రెడీ షేర్ చేశాను బుధవారం లేదా గురువారం మనకు మంచి ప్రమోషన్ అడ్వర్టైజ్మెంట్ సంబంధించి ఇంకా ఈ రోజుకు మూడు కాదు ఐదుగా పదత్ అనే దాని మీద అన్ని రకాల క్లారిటీతో మనకు రాబోతా ఉంది అని కూడా ఆ విషయం కూడా తెలిసింది కాబట్టి ఆ విషయాన్ని కూడా నేను మన వాళ్ళందరికీ షేర్ చేశాను మీరు ఇన్లే అన్నారు కాబట్టి మరోసారి మీకు చెప్తా ఉన్నాను అన్ని రకాలుగా మనకు నిన్నటి నుంచి ఆల్రెడీ మూడు వరకు స్టార్ట్ అయిపోయింది ఈవెన్ ఇవాళు రేపు ఇవాళ ఆదివారం కాబట్టి రేపు నైట్ నుంచి అప్డేట్ అయ్యే క్రమంలో అందరికి ఫస్ట్ లెవెల్ ఇన్కమ్ కూడా యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది మొదటి లెవెల్ ఇన్కమ్ మనకు మూడు యాడ్స్ వచ్చే ఆ మూడు యాడ్స్ కింది వాళ్ళ కూడా మూడు మూడు వచ్చినప్పుడు ఆ ఒకటి వచ్చిందా రెండు వచ్చిందా వాళ్ళకి వచ్చిన యాడ్స్ ను బట్టి వాళ్ళ మీద మనకు ఆ ఫస్ట్ లెవెల్ ఇన్కమ్ కూడా యాడ్ అయ్యే రేపు నైట్ నుంచి కానీ ఎల్లుండి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎవరు ఎలాంటి అపోయి పడాల్సిన అవసరం లేదు అందుకనే కంపెనీ ఈ మంత్ ను మెమొరబుల్ డే గా అభివర్ణించి చెప్పింది మెమొరబుల్ మంత్ గా కాబోతుందని చెప్పింది కళాఖండిగా అందులో ఎలాంటి అనుమానం లేదు ఈ మంత్ లో మన ప్రతి ఒక్కరూ వంద యూరోలు అయినా ఎట్లీస్ట్ చిన్న వాళ్ళు పెద్దవాళ్ళు మిత్రాలు పెట్టుతారు వీటితోనే నెక్స్ట్ మంత్ పండుగ దీపావళి లాంటి పండుగలు చేసుకుంటారని సంతోషంగా మనం చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ సంతోషం అన్న సంతోషం అందరూ ఉన్నారు ఓకే రవణ జర్నీ థ్యాంక్ యూ వేరే వాళ్ళకి ఇద్దాం అక్కల వెంకట రెడ్డి గారు

చాలా అంటే చాలా బాగుంది హోప్ తోటి ఉండండి అంత మంచి కంపెనీ చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది బి హోప్ ఓకే మరోసారి ఈ మంత్ మంచి అన్ని రకాలుగా మనందరికి మంచి జరుగుతుందని భావిస్తూ అందరికీ మరోసారి వెరీ వెరీ కంగ్రాట్స్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజుకి ఈ మీటింగ్ క్లోజ్ చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ టు ఆల్ గుడ్ నైట్ ఆల్ గుడ్ నైట్ ఆల్ గుడ్ నైట్ గుడ్ నైట్ ఆల్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే